కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సోయమిత్యాది వాక్యేషు విరోధాత్తదిదంతయోః త్యాగేన భాగయోరేకః ఆశ్రయో లక్ష్యతే యథా సోయమిత్యాది వాక్యేషు విరోధాత్తదిదంతయోః త్యాగేన భాగయోరేక ఆశ్రయో లక్ష్యతే యథా సహ అయం ఇత్యాది వాక్యేషు విరోధాత్ తదిదంతయోః త్యాగేన భాగయోః ఏకః ఆశ్రయః లక్ష్యతే యథా. ఇవాళ మన క్లాసుకి రామలింగేశ్వర శాస్త్రియేనా రామలింగస్వామి అని ఒక సజ్జనుడు వచ్చారు. ఆయన విజయనగరంలో ఉంటారు, మంచి సమాజ సేవకులు, విశ్వ హిందూ పరిషత్తు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఇత్యాది కార్యాలు చాలా అధికంగా చేసిన వారు, చాలా మంచి నిష్ట అవి గలవారు. చాలా సంతోషం కూర్చోండి. ఇప్పుడు సోయం దేవదత్త అనే వాక్యం ఉన్నది, దాన్నే ఆయన ఇక్కడ దృష్టాంతంగా తీసుకున్నాడు. శ్లోకంలో దేవదత్త అనే మాట లేకున్నా ఉన్నట్టుగానే మీరు స్వీకరించాలి. సో సోయం దేవదత్త, ఇది వేదాంతులకు ప్రసిద్ధమైన దృష్టాంతం. దేవదత్తుడు అంటారు ఫలానా మనిషి అని, పేరు ఫలానా అని చెప్పనక్కర్లేని సందర్భంలో దేవదత్త శబ్దాన్ని వాడతారు. ఈ దేవదత్తుడు అంటే దేవతల అనుగ్రహం చేత పుట్టాడు, దేవుడి దయ వల్ల పుట్టాడు వీడని మంచి పేరు అది దేవదత్తుడు. ఎవరు పెట్టుకోవట్లేదు అలాంటి పేరు చిత్రం. సో స్వయం దేవదత్త అంటే ఆ దేవదత్తుడు ఈయనయే అన్నప్పుడు ఆ అంటే ఇలా రండి, ఆ అంటే అప్పుడు అక్కడ, ఈ అంటే ఇప్పుడు ఇక్కడ, విరోధం కనపడుతోంది కదా. అప్పుడు ఇప్పుడు అవ్వదు, ఇప్పుడు అప్పుడు అవ్వదు, అక్కడ ఇక్కడ అవ్వదు, ఇక్కడ అక్కడ కాదు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం, అప్పుడు అక్కడ ఉన్న దేవదత్తుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న దేవదత్తుడు ఒకటే అని చెప్తున్నాం. స్వయం దేవదత్త అన్నప్పుడు ఆ దేవదత్తుడు ఈయనే అంటే అర్థం ఏంటి, ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు ఒక్కటే. విరోధం ఉందిగా, విరోధం ఉంది. ఏమిటి విరోధము? అప్పుడు అక్కడని ఇప్పుడు ఇక్కడతో ఏకం చేయడం విరోధము. ఎందుకంటే అప్పుడు అప్పుడు ఇప్పుడు అవ్వదు, అక్కడ ఇక్కడ అవ్వదు. మళ్ళీ ఇటు నుంచి చూస్తే అన్నానేమో మళ్ళీ అదే మాట అంటున్నా, ఇప్పుడు అప్పుడు అవ్వదు, ఇక్కడ అక్కడ అవ్వదు. అలా విరోధం స్పష్టంగా ఉంది. మరి విరోధం ఉండగా స్వయం దేవదత్త అనే ప్రయోగం కరెక్టా కదా? కరెక్టే. ముఖ్యార్థం కరెక్ట్ కాదు, ముఖ్యార్థం కరెక్ట్ కాదు, ప్రైమరీ మీనింగ్ ఫిట్ కాదు, విరోధం వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, లక్ష్యార్థాన్ని తీసుకోవాలి, ఇంప్లైడ్ మీనింగ్ తీసుకోవాలి. ఇంప్లైడ్ మీనింగ్ తీసుకోవటంలో 10 ఏళ్ల క్రితం మీరు ఢిల్లీలో చూసిన దేవదత్తుడు అన్నప్పుడు ఆ 10 ఏళ్ల క్రితం ఆ కాలాన్ని తీసేయండి, కొంత త్యాగం చేయండి, కొంత తీసి పక్కన పడేయండి. ఢిల్లీలో చూసిన దేవదత్తుడు ఆ ఢిల్లీ అనే మాటలో తీసేయండి, ఇంకేం మిగిలింది, దేవదత్తుడు మిగిలింది. నిజానికి 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో చూసిన దేవదత్తుడు అన్నప్పుడు 10 ఏళ్ల క్రితం అనే కాలానికి, ఢిల్లీలో చూసిన అనే దేశానికి ఆశ్రయం ఎవరు, దేవదత్తుడు. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో నేను చూస్తున్న దేవదత్తుడు అన్నప్పుడు ఇప్పుడు అనే కాలానికి, ఇక్కడ అనే దేశానికి అదే దేవదత్తుడు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి ఆశ్రయం ఒక్కటే, విరోధం లేదు. ఆ ఆశ్రయానికి మీరు పెట్టిన విశేషణాల్లోనే విరోధం వచ్చింది. కాబట్టి అప్పుడు అక్కడ అనే విశేషణాలు తీసేసి ఇప్పుడు ఇక్కడ అనే విశేషణాలు తీసేస్తే దేవదత్తుడు అనే ఆశ్రయము ఒక్కటే.
అలా చెప్పడం తప్పా కదా చెప్పండి? తప్పు కాదు. లక్ష్యార్థం చెప్పినట్లయితే తప్పు లేదు. ఈ లక్ష్యార్థంలో కూడా కొంత అంశాన్ని విడిచిపెట్టేసి మిగిలిన అంశాన్ని పట్టుకోవాలి. ఆశ్రయాన్ని పట్టుకుంటూ ఆశ్రయం చుట్టూ ఏర్పరిచిన విశేషణాలను, అప్పుడు అక్కడ అనే విశేషణాలని ఒకచోట, ఇప్పుడు ఇక్కడ అనే విశేషణములను రెండవ చోట మీరు మైనస్ చేసేయాలి, వాటిని త్యాగం చేసేయాలి. అప్పుడు ఆశ్రయము అక్కడ ఇక్కడ ఒకే ఆశ్రయము, కాబట్టి అభేదానికి విరోధము లేదు. స్వయం దేవదత్త, అది దృష్టాంతం. దార్ష్టాంతికం ఆయనే చెప్తారు. ముందు దృష్టాంతం అర్థం చేసుకుంటే, సహా అయం, ఆ దేవదత్తుడు ఈయనే ఇత్యాది వాక్యేషు, ఈ మొదలైన వాక్యములయందు తదిదంతయోహో, అది తా అన్నది ప్రత్యయం, తతు ఇదం తా, ఆ తా అనే ప్రత్యయాన్ని తత్తుకి పెట్టాలి, ఇదంకి పెట్టాలి. తత్త ఇదంతా కలిపితే తదిదంతయోహ రెండయ్యే. ఓకే, తదిదంతయోహో, అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండింటికి విరోధాత్, విరోధము ఉండుట వలన భాగయోహో, అప్పుడు అక్కడ అనే భాగమునకు, భాగము యొక్క ఇప్పుడు ఇక్కడనే భాగము యొక్క, రెండు భాగాలవి. భాగయోహ అంటే ద్వివచనం, రెండు భాగాలు. రెండు భాగాలు అంటే ఏమిటా? రెండు భాగాలను, అప్పుడు అక్కడనే భాగము, ఇప్పుడు ఇక్కడనే భాగము, ఈ రెండు భాగముల యొక్క త్యాగేన, త్యాగము చే ఆశ్రయ, ఏక ఒకే ఒక ఆశ్రయ, ఆశ్రయమగు దేవదత్తుడు లక్ష్యతే, లక్షణచే చెప్పబడుచున్నాడో, యథా ఏ విధముగా లక్ష్యతే, లక్షణచే చెప్పబడుచున్నాడో, తథా అదేవిధంగా అని తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇది దృష్టాంతం. లక్షణ, లక్షణ అంటే తెలుగులో మంచి లక్షణాలు బాగున్నాయండి పెళ్ళి కొడుకు, అలాంటి లక్షణ కాదు ఇది. లక్షణ, లక్షణము కాదు, లక్షణ వాక్యానికి అర్థం చెప్పేటువంటి ఒకనొక పద్ధతి. వాక్యానికి ముఖ్యార్థం చెప్పే పద్ధతికి అభిధ అంటారు. వాక్యార్థికి వాక్యానికి లక్షణతో కూడిన అర్థం అంటే లక్ష్యార్థము అంటారు. లక్షితమయ్యే అర్థము చెప్పే పద్ధతికి ఏమంటారు? లక్షణ అంటారు. ఇప్పుడు వీడు సింహము అన్నారు. వీడు సింహము అంటే వాడికి జూలుందని, వాడు ఇప్పుడు మీద పడి కొరుచుకి తింటాడని కాదు అర్థం. ముఖ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. లక్ష్యార్థం అంటే ఏమిటి? సింహము అంటే జూలు గలది, మీద పడి కొరికి తినేది అనే అర్థం మానేసి, సింహానికి ఉన్న ఒక గుణం ఏమిటి? శౌర్యము. ఆ గుణం వీడి ఎందు ఉన్నది అని అర్థం తీసుకోవాలి. అంతేకాని వీడు సింహము అనగానే లేచి పరిగెత్తనక్కర్లేదు, మీద పడి తింటాడేమో అని. కాబట్టి లక్ష్యార్థం అంటే ఏమిటో తెలిసింది కదండి. ఈ లక్ష్యార్థాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యార్థాన్ని కొంత భాగాన్ని విడిచిపెట్టాలి. ముఖ్యార్థము పొసగనప్పుడు, విరోధం వచ్చినప్పుడు మరేం చేస్తారు? కొంత భాగాన్ని త్యాగం చేసేస్తే ఆ విరోధం పోతుంది. ఇప్పుడు హోల్లో పెగ్ ఫిక్స్ చేయడానికి అప్పుడు ఆ హోల్ సైజు, దాని రూపము, ఈ పెగ్ రూపము తేడాగా ఉంటే ఏం చేస్తారు? ఆ చిత్రిక తీసుకుని ఆ పెగ్ను కొంచెం ఇటు అటు అడ్జస్ట్ చేసి హోల్లో ఫిట్ చేస్తారు. కొంత త్యాగం చేయకపోతే అలాగే ఫిట్ అవ్వదది. అదేవిధంగా స్వయం దేవదత్త అన్నప్పుడు, అప్పుడు అక్కడ దేవదత్తుడు, ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు ఒకటే అంటే ఎలా ఒకటవుతుంది? అవ్వదు. కాబట్టి అప్పుడు అక్కడ అనే అంశాన్ని త్యాగం చేయి, ఇప్పుడు ఇక్కడ అనే అంశాన్ని త్యాగం చేయి. ఉన్నాయి, అవి వాక్యంలో ఉన్నాయి. సహా అన్నప్పుడు అప్పుడు అక్కడ అనే మాట దాంట్లో ఉంది. అయం అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అనే అర్థం దాంట్లో ఉంది. ముఖ్యార్థం, ముఖ్యార్థాన్ని కొంతమేరకు మీరు విడిచిపెడితే అభేదము కుదురును.
లేకపోతే అభేదము కుదరదు. సో అర్థమైందండి, ఈ నెక్లెస్ యొక్క బంగారము, ఈమె పెట్టుకున్న నెక్లెస్ యొక్క బంగారము, ఆమె పెట్టుకున్న కంకణము యొక్క బంగారము ఒక్కటే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈమె నెక్లెస్ అనే అంశములను త్యాగం చేసి బంగారాన్ని పట్టుకోవాలి, ఆమె కంకణము అనే అంశములను త్యాగం చేసి బంగారాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే ఏకత్వం కుదురుతుంది. లేకపోతే మీరు అలాగ త్యాగం చేయలేదు అనుకోండి, చేయకపోతే ఎవడో ఎలా మాట్లాడుతున్నావు, ఈవిడ నెక్లెస్ ఆవిడ కంకణం ఎలా అవుతుంది, వీళ్ళకే వాళ్ళకి దెబ్బలాట పెట్టిట్లా ఉన్నావే నువ్వు అని కొట్టడానికి వచ్చినా వస్తారు. త్యాగం చేయాలి, ముఖ్యార్థంలో కొంత అంశాన్ని త్యాగం చేయాలి. అర్థమైందండి, మళ్ళీ ఇంకోసారి చెప్తాం. సోయం ఆ దేవదత్తుడు ఈతడే ఇత్యాది వాక్యేషు ఈ మొదలైన వాక్యములయందు తదిదంతయో అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండింటికి విరోధాత్ విరోధము ఉండుట వలన భాగయో రెండు భాగముల యొక్క అనగా అప్పుడు అక్కడ ఇప్పుడు ఇక్కడ అనే రెండు భాగముల యొక్క త్యాగేన త్యాగము చేయుటచే ఏకః ఒకే ఒక ఆశ్రయః దేవదత్తుడనే ఆశ్రయము యథా ఏ విధముగానైతే లక్ష్యతే లక్షితమగుచున్నాడో అంటే చూపించబడుచున్నాడో లేకపోతే సూచించబడుచున్నాడో అదే విధముగా. ఓకే, సోయమిత్యాది వాక్యేషు విరోధాత్ తదిదంతయో త్యాగేన భాగయోరేక ఆశ్రయో లక్ష్యతే యథా మాయా విద్యే విహాయైవం ఉపాధి పరజీవయో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ లక్ష్యతే. అదే విధముగా జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని ఆ శ్లోకం చెప్తోంది. ఇప్పుడు మహారాజు ఒకడు, మహారాజు గారు లేకపోతే జమీందారు గారు పల్లకీలో వెళ్తున్నారు, బాట మీద పల్లకీలో వెళ్తున్నారు. బాట ప్రక్కన రైతు నేల దున్నుతున్నాడు. మహారాజు గారికి ఆ రైతు మీద ప్రేమ కలిగి పల్లకి దిగి ఆ గట్టు మీద నడిచి వచ్చి ఆ రైతుతోటి పాపం ఆయన మంచిగా సహృదయుడు, పిచ్చాపాట ఏదో మాట్లాడాడు. మాట్లాడి ఏమోయ్ నేను నువ్వు ఒకటే, ఇద్దరం మనం ఒకే రాజ్యానికి చెందిన వాళ్ళం అని అన్నాడు. ఆయన నువ్వు నేను ఒకటే అన్నాడు రాజుగారు పెద్ద మనస్సుతో. అంటే రైతు కంగారు పడిపోయి అయ్యి బాబోయ్ బాబాయ్యా మీరు నేను ఒకటే ఎలా అవుతామండి, నేను ఇక్కడేమో మట్టి కొట్టుకుపోయిన కండువ భుజం మీద వేసుకుని నా ఎండలో నాగలి దున్నుతో చెమట్లు కక్కుతో నేనున్నాను, మీరు చక్కటి రాజవేషము తలపై పాగా కోటు పెద్ద పొడవాటి బంగారు జరి చేసిన కోటు, మీరు పల్లకీలో ప్రయాణం, మీరు జమీందారు గారు నేను రైతుని, మనం ఇద్దరం ఒక్కటెలా అవుతాము అని రైతు వినయంతో అన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నారు నువ్వు ఇలా రమ్మన్నారు, ఆయన పొలంలో ఉన్నాడు ఈయన గట్టు మీద ఉన్నారు కదా నువ్వు ఇలా రమ్మన్నాడు. ఆ తువ్వాలు దులుపుకుని భుజం మీద వేసుకుని వచ్చాడు ఈ గట్టు పక్కన నా పక్కన నిలబడమన్నారు. తన కోటు అవి తీసి ఓ తువ్వాల ముక్క తను భుజం మీద వేసుకున్నాడు, పక్క పక్కన నిలబడ్డారు. ఇప్పుడు చెప్పు నువ్వు నేను ఒకటే కాదా ఉన్నా కాదా అంటే ఒకటే వ్యవహారం అన్నాడు ఆయన. కదా అర్థమైందా మీకు కథ? కాబట్టి కొంత భాగాన్ని త్యాగం చేయాలి. ఆయన నాగలి పట్టినవాడు పల్లకి ఎక్కినవాడు ఒకటంటే కుదరదు. ఆ నాగలి పట్టుటను త్యాగం చేయాలి, ఈ పల్లకిని ఎక్కుటను త్యాగం చేయాలి. చేస్తే ఇద్దరు ఒకే మానవులు, ఒకే మనిషి. మనిషి అన్న దాంట్లో తేడా ఉంది, మనిషి ఇన్సానియత్ అంటారు, ఇన్సాన్ వీడు మనిషే వాడు మనిషే.
కానీ వేషాలు వేసేప్పటికీ వీడు రైతు కూలి, వాడు రాజు అనే వేషాలను బట్టి వచ్చింది. ఈ వేషాలకి ఉపాధి అని పేరు. ఏమండి ఉపాధి అంటే? పైన తొడిగిన తొడుగు, ఉపాధి. అలా అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి ఈ ఉపాధి గురించి చాలా 10 ఏళ్ల నుంచి వేదాంతం వింటున్నారు, మీకేం కొత్త కాదు. సో ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు జగత్తును సృష్టించినాడు. ఈశ్వరుడు జగత్తును సృష్టించడానికి ఆయనకి ఒక దినుసు కావాలి కదా. ఇదిగో ఇది తీసుకోండి. ఆయనకి ఒక రా మెటీరియల్, మూల ధాతువు కావాలి కదా. ఇప్పుడు చపాతీలు చేయాలంటే మరి పిండి కావాలి కదా. అలాగే జగత్తును సృష్టించాలంటే ఆయనకి మూల ధాతువు కావాలి. ఆ మూల ధాతువు ఏది అని మీరు ఆలోచించినట్లయితే మీరు జగత్తుకే చూడండి. జగత్తులో రెండు ఉన్నాయి, మ్యాటర్ అండ్ ఎనర్జీ ఉన్నాయి, ద్రవ్యము శక్తి రెండు ఉన్నాయి. వేరువేరు రెండు వేరువేరు అని అనుకున్నారు ఒకప్పుడు. తర్వాత ఐన్స్టైన్ మొదలైన మహాత్ములు వచ్చిన తర్వాత తెలిసింది రెండు వేరువేరుగా కనపడతాయి తప్ప అంత మరీ వేరువేరేం కావు. ద్రవ్యాన్ని వినాశం చేయగలిగితే శక్తిగా మారుతుంది, శక్తిని బాగా ఘనీభూతముగా చేయగలిగితే ద్రవ్యం పుడుతుంది. కాబట్టి ద్రవ్యము యొక్క మరో రూపము శక్తి, శక్తి యొక్క మరో రూపము ద్రవ్యము. స్థూలంగా ఉంటే ద్రవ్యం, సూక్ష్మంగా ఉంటే శక్తి. మొత్తానికి రెండు ఒకే తత్వం నుంచి పుట్టాయి అని మనకి తెలుస్తోంది. ఆ ధాతువు, ఏ ధాతువు నుంచి ఈ ద్రవ్యము శక్తి రూపంగా ఉండే జగత్తు పుట్టినదో ఆ ధాతువు అది ఏది అంటే దాన్ని మాయాశక్తి అన్నారు. అది కూడా శక్తే. శక్తి శక్తి నుంచే పుడుతుంది, ద్రవ్యము కూడా శక్తి యొక్క రూపాంతరమే కనుక అది కూడా శక్తి నుంచే పుడుతుంది. ఈ ద్రవ్యము అంటే ఈ జగత్తులో మనకి అనుభవానికి వచ్చే ద్రవ్యము శక్తి ఏ మహాశక్తి నుంచి పుట్టేయో దానికి మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తికి అధీశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు. అంచేత ఆయనకి ఈశ్వరుడని పేరు వచ్చింది. ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దానితో ఈ జగత్తును నిర్మాణం చేసినాడు గనుక ఆయనకి ఈశ్వరుడని పేరు వచ్చింది. ఈశ్వరుడు అంటే శాసించువాడు. దాన్ని ఆ మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని దాన్ని ఎలా, ఇప్పుడు కుమ్మరివాడు మట్టిని శాసిస్తాడు కదా, కుమ్మరివాడు మట్టిపై ఈశ్వర భావాన్ని కలిగి ఉంటాడు. ఆ మట్టి కుమ్మరివాడి ఇచ్ఛకి తగ్గట్టుగా అది మారుతుంది, ఎలా కావాలంటే అలా తయారవుతుంది. కుమ్మరివాడి చేతిలో వాడు ఎలా చెప్తే అలా వింటుంది ఆ మట్టి. కుమ్మరివాడు కుండ అవ్వాలి అంటే పెడతాయింది అనుకోండి సమస్య, ఇది కుండ కావాలంటే అది మూకుడై కూర్చుంది అనుకోండి, అప్పుడు ఇంకా కుమ్మరివాడికి ఇంకేముంది? అలా ఉండదు. అతను కుండ కావాలనుకుంటే కుండే అవుతుంది, మూకుడు కావాలనుకుంటే మూకుడే అవుతుంది. అతని ముట్టిమే హోతా హే, అతని అధీనంలో ఉంటుంది మట్టి. అదేవిధంగా ఏ మాయాశక్తి నుండి ఈ జగత్తు ప్రకటమైనదో ఆ మాయాశక్తి ఆ ఈశ్వరుని యొక్క ఎవరి అధీనంలో ఉంటుందో వాడి పేరే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఫలానా ఒక ఫిక్స్డ్ నేమ్ అనుకోకూడదు. ఇప్పుడు రెవెన్యూ కలెక్టర్ అంటారు, తహసీల్దారు. తహసీల్దారు అంటే ఏమిటండి? అది పేరు, తల్లిదండ్రులు పెట్టుకునే పేరు. అది పుట్టినప్పుడు నామకరణం చేస్తారు, తహసీల్దారు అని నామకరణం చేస్తారా? అలా ఆయనకు ఆ పేరు పెట్టారా? తల్లిదండ్రులు పెట్టిన పేరు అది కాదు. ఆ తహసీల్ని ఆయన పరిపాలిస్తున్నాడు కనుక తహసీల్దార్ అని ఆయనకి పేరు వచ్చింది. అలాగే ఈ మాయాశక్తిపై తన అజమాయిషీ పెట్టి దాన్ని వశంలో ఉంచి ఈ జగత్తుని దాని నుంచి తయారు సృష్టించినాడు కనుక ఆయనకి ఈశ్వర అని పేరు వచ్చింది. అంతేగాని ఆయనకి నామకరణం చేసి పురోహితుని పిలిచి నామకరణం ఈశ్వర నామకరణం చేశారనుకోకూడదు. దేవుడికి నామాలు ఉండవు, మనుషులకు ఉంటాయి నామాలు. దేవుడికి నామాలు ఉండవు, అంచేతే విష్ణు సహస్రనామం అని మీరు అన్నప్పుడు అవి సహస్రనామములని ఉరికే అదొక ఎక్స్ప్రెషన్. ఎవరికైనా 1000 పేర్లు ఉంటాయండి, ఒకటి ఉంటుంది. మహా అయితే 2 ఉంటాయి, ఎలియాస్ అని మహా అయితే 2 ఉంటాయి. ఎవరెవరికి నక్షలైట్లందరికీ ఎలియాస్ పేర్లు ఉంటాయి 2, అలా పేపర్లో కనపడుతూ ఉంటుంది.
అప్పుడప్పుడు స్వాములకు కూడా ఎలియాసులు ఇవ్వకుండా ఉంటాయి. అంతే తప్ప ప్రతి వాళ్ళకి ఎలియాసులు ఇన్ని పేర్లు ఉండవు, ఏదో ఒక పేరు ఉంటుంది. ఏమిటి దేవుడికి విష్ణువుకి 1000 పేర్లు ఉన్నాయేమిటి? అవి పేర్లు కావండి, మరి ఏమిటవి? అవి విశేషణములు. సహస్రనామములు అని అన్నారు, సహస్ర విశేషణములు అనడానికి బదులుగా సహస్రనామములు అన్నారు. ఎందుకంటే తెలుసునండి, దానికి దాంట్లో రహస్యం ఉంది. సంస్కృత భాషకి ఇంగ్లీష్ భాషకి చిన్న తేడా ఉంది. ఇంగ్లీష్ భాషలో అడ్జెక్టివ్ యొక్క షేపు, నౌన్ యొక్క షేపు వేరువేరుగా ఉంటాయి. అడ్జెక్టివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నౌన్. మీరు ఇంగ్లీష్ రెనాన్ మార్టిన్ గ్రామర్ తీస్తే నౌన్ ఓ చాప్టర్ ఉంటుంది, ఇంకొంచెం ముందుకెళ్తే అడ్జెక్టివ్ అని ఇంకో చాప్టర్ ఉంటుంది. నౌనే అడ్జెక్టివ్ కాదు, అడ్జెక్టివ్ వేరు నౌన్ వేరు. ఇప్పుడు గుడ్ ఉందనుకోండి, అడ్జెక్టివ్. నౌన్ ఏమిటి? గుడ్నెస్ నౌన్. కార్ ఉందనుకోండి, అడ్జెక్టివ్ కాదు అది, నౌన్ అది. బ్యూటిఫుల్ అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ వేరు నౌన్ వేరు. సంస్కృతంలో చిత్రం ఏమిటంటే అడ్జెక్టివ్ నౌను ఏకరూపంగా ఉంటాయి. అడ్జెక్టివ్లు కూడా నామవాచకములే. నామ అని యాస్కాచార్యుడు నామా అని పేరు పెట్టాడు. నామ ధాతు ఉపసర్గ నిపాత నాలుగే పెట్టాడు, నాలుగే ఉన్నాయన్నాడు, ఇంకే ఐదోది లేదు. నామ అంటే ఇప్పుడు రామ అది నామవాచకమే, నామను చెప్పే శబ్దం. శ్వేత తెల్లనిది అదేమిటి? అది నామయే. దాని రూపం కూడా ఒకలాగే ఉంటుంది చూడండి, రామ అన్నట్టుగానే శ్వేత అన్న అలాగా. కాబట్టి సంస్కృతంలో నామవాచకములు విశేషణములు ఏకరూపంగా ఉంటాయి. ఆ కారణంగా సహస్ర విశేషణములు అనడానికి బదులుగా సహస్రనామములు అన్నారు. అంచేత మీరు ఆ పేర్లు చూస్తే ఎలా ఉంటుంది? స్వభూత భవ్య భవత్ ప్రభు, గడచిన దానికి రాబోయేదానికి గడుస్తున్నదానికి ఆయన ప్రభువు అంటే అది విశేషణమా పేరాది? విశేషణం. మరి విష్ణు అంతనూ వ్యాపించి ఉండువాడు అది విశేషణమా పేరా? విశేషణం. అయితే మీరు ఉపాసన కోసం అంతటా వ్యాపించి ఉన్న విష్ణువును ఉపాసించుట కొరకై ఆయన ఏమో పురుషాకారంగా ఉపాసిస్తూ రెండు చేతుల నాలుగు చేతులు పెట్టి పురుషాకారంగా మీరు ఉపాసించడం ఆరంభించేప్పటికీ అదేదో నామవాచకం అది విశేషణం కాదు, అది పెట్టుడు పేరు అనే ధోరణికి వచ్చింది. ఇప్పుడు విష్ణు సహస్రనామంలో విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని మీరు అర్థం చెప్పారనుకోండి, ఏదో పెట్టిన పేరులాగా, పక్కనే కొంచెం దూరం వెళ్ళాక శివహ అని ఉంటుంది, విష్ణు సహస్రనామంలో ఉంటుంది శివహ అని. ఇప్పుడు ఏం చేస్తారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నా మిస్టర్ శివ అని అర్థం చెప్తారా? అలా చెప్పకూడదు, అవి నామాలు కావు, విశేషణములకే నామములని పరిభాష అంతే. కాబట్టి అక్కడ శివ అంటే మిస్టర్ శివ అని చెప్పద్దు, ఇక్కడ విష్ణు అంటే మిస్టర్ విష్ణు అని చెప్పద్దు. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, శివ అంటే మంగళస్వరూపుడు, అలా చెప్పాలి. అలాగే శివ సహస్రనామంలో విష్ణు ఉందో లేదో నాకు తెలీదు, విష్ణు సహస్రనామంలో శివ ఉంది. శివ సహస్రనామంలో విష్ణు ఉందో లేదో నేను చూడలేదు, ఒకవేళ ఉందని ఉందంటే ఉన్నట్టు ఉండొచ్చు. అప్పుడు అక్కడ ఏమని చెప్తారు? మిస్టర్ విష్ణు అని చెప్పకూడదు. సో సర్వవ్యాపకుడు అని అర్థం చెప్పాలి. కాబట్టి ఈశ్వరుడు అంటే ఓ ఫలానా ఆయన, ఓ డూ ఒక ఆయన ఉన్నాడు, ఒకడు ఆయనకి ఈశ్వర్ అని పేరు పెట్టుకున్నారని అనుకోకూడదు మీరు. ఈశ్వరుడు అంటే మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకునేటువంటి ఆ చైతన్యతత్వము, అలా తత్వంలోకి పెట్టాలి దాన్ని. మీరు డూ అని ఉంది కాబట్టి ఓ వ్యక్తి కింద తయారు చేసి పెడితే అద్వైతం ఎన్నడూ కుదరదు. ఈ అద్వైతం కుదరకుండగా ద్వైతంలోనే పడి కొట్టుకున్న గిలగిల్లాడుతూ ఉండేటువంటి జనం మీకు చాలా సమృద్ధిగా కనపడతారు ప్రపంచంలో. వాళ్ళకి అద్వైతం అంటే అసలు ఎక్కదు, తలకి ఎక్కదు. అద్వైతం అంటే పూర్తిగా వ్యతిరేకం ఉంటుంది. అంచేతనే మీకు ఎవడైనా నచ్చకపోతే వీడిదంతా అద్వైతం రా అంటారు. అంటే అర్థం తల్లక్రిందులు అని అర్థం. నాకు బాగా గుర్తు, మేము రఘువంశం చదివే రోజుల్లో నరేంద్రపురం అనే గ్రామంలో రఘువంశం సుబ్రహ్మణ్య గారి దగ్గర చదివే రోజుల్లో నేను ఒకసారి ఏమిటిరా వాడిదంతా అద్వైతంలో ఉంది అన్నాను నేను. అంటే శాస్త్రి గారు విన్నారు, విని ఏమో అద్వైతంలో అలా అనకూడదు, అద్వైతం అంటే అద్వైతం అంటే అది సత్యం, అది దాన్ని అలాగే రాగ్గు లోషలకు దృష్టాలతగా వాడకూడదు అని చెప్పారు ఆయన.
లోకంలో అలా వాడతారు. ఆయన శాస్త్రి గారు తెలుసున్నవారు కనుక అలా వాడద్దని నాకు సలహా చెప్పారు, నాకు బోధ చేశారు. నేను అప్పటి నుంచి ఇంకెప్పుడూ ఎరా వీడిదంతా అద్వైతం అని అనలేదు. అద్వైతం అని అలా వాడకూడదు. లోకంలో వాడకం ఎలా ఉంది, అద్వైతం అంటే ఏమిటి, తల్లక్రిందులు అంటే విరుద్ధం, వీడంతా విరుద్ధంగా మాట్లాడతాడన్నట్టుగా అద్వైతం వాడతారు. లోకంలో ఆ దృష్టి నిర్మాణమై ఉన్నది. ఏకత్వం లోకంలో అంగీకారం అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఈశ్వరుణ్ణి ఒక వ్యక్తిగా తయారు చేసి పెట్టుకున్నారు. ఏమంటే ఈశ్వరుడు వ్యక్తి అనడానికి మీకు హేతు ఏమిటని అడిగితే, డూ ఉంది కాబట్టి వ్యక్తి అని ముందు వ్యక్తిగా తయారు చేయడం. ఆయనకి రెండు కాళ్ళు నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి వ్యక్తి, ముందు వ్యక్తిగా పెట్టడం. అదే ఉపాసన కోసం అలా చెప్పారాయా అంటే అలా కాదు, వ్యక్తి ఇలా ఉంటాడు ఆయన అని ముందు ఆయన్ని పెర్సానిఫై చేయటం, పెర్సన్ కింద మార్చేయటం. మరి మన చుట్టూ వ్యక్తులు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మనం కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నాం కాబట్టి ఆయనకు కూడా పెళ్ళి అన్నాం. పూర్వకాలం పొలిగమీ ఉండేది కాబట్టి బహుభార్యాత్వం ఉండే రోజుల్లో బహుభార్యాత్వాన్ని కూడా దానికి జత చేయడం. రాముడు ఒక్కడే ఏదో ఒక్క భార్యతో కాలక్షేపం చేశాడు, మిగతా దేవతలందరూ బహుభార్యాత్వం అలాగే దాన్ని తీర్చిదిద్దడం. దాని చుట్టూ మీరు ఇంత అల్లకం అల్లేస్తే ఇంకా అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? అంతల్లా అల్లేసి పెడితే భేదం ఏమవుతుంది? జీవుడికి ఈశ్వరుడికి ఉండే భేదము బిగుసుకుపోతుంది. అక్కడ ఈశ్వరుడు అన్న దాట అన్ని లక్షణాలు పెట్టేసి ఆయనకో భార్య, ఇద్దరు భార్యలు, లేకపోతే పిల్లలు, మనవాళ్ళు అలా పెట్టేసి అంతలాగా అలా పెంచుకుంటూ ఆయనకు ఊరు, ఆ ఊళ్ళో బిల్డింగ్ అయింది, మిగతా బిల్డింగ్లో మిగతా వాళ్ళు ఉంటారు, ఆయనకి సేవకులు ఉంటారు, వాళ్ళు ఒకప్పుడు చెప్పిన మాట వింటారు, చెప్పిన మాట వినకపోతే ఆయనకు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడని ఇంతలా పెట్టేస్తే ఇంకా మీకు అద్వైతం ఎక్కడ కుదురుతుంది? కాబట్టి అద్వైతాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వై దే కాంట్ అండర్స్టాండ్ అద్వైత. ఈ ఉపాధిని బాగా వజ్రోపాధి అంటారు. అంటే వజ్రాన్నైనా పగలగొట్టచ్చేమో కానీ ఈ ఉపాధుల్ని ఇంకా మీరు పగలగొట్టలేరన్న లెవెల్లో దాన్ని అలా పెంచుకుంటూ పోయి పెద్ద సర్కస్ లాగా నిర్మాణం చేసి పెడితే మీకు అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈశ్వరుడు దగ్గర మీరేం చేయాలి, ఈ ఉపాధులన్నింటినీ పక్కన పెట్టి తత్వం దగ్గరికి రావాలి. తత్వం ఎలా ఉంటుంది? మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకుని ఉండే చైతన్యతత్వము అని పెట్టాలి. దాన్ని భాగత్యాగము, భాగాన్ని ఒక భాగాన్ని విడిచిపెట్టాలి కదా. ఇంక జీవుడి దగ్గరికి రండి. జీవుడు ఏమంటాడు? నేను ఈ దేహము అంటాడు. దేహము అంటే అక్కడతో ఆగదు, దానికి ఒక పేరుంటుంది. నేను మగవాడిని, ఆడదానను అనేదో పేరుంటుంది. ఓ మంత్రం ఉంది, న స్త్రీ నత్వం స్త్రీ న పుమాన్ న క్లీబహ అని. ధన్యాష్టకంలో నీవు పురుషుడవు కావు, నీవు స్త్రీవి కావు, నీవు నపుంసకుడవు కావు అంటారు. అంటే జెండర్ అనేది దేవుడికి పెట్టద్దు అనేది. తర్వాత ఓ మహాత్ముడు అన్న, ఇదంతా మీకు చెప్పానేమో గుర్తులేదు నాకు, ఓ మహాత్ములు అన్నారు, త్వమేవ మాతాచ పితా త్వమేవ అని ఉంది కదా, మీకు ఆ శ్లోకం అందరూ పడుతూ ఉంటారు. అది కనుక మీకు అర్థమైతే దేవుడికి ఇంకా దేహము జెండరు ఉండకూడదు. ఎందుకంటే దేహముండి జెండరు ఉంటే మాత అయితే పితవడు, పిత అయితే మాతవడు. తల్లి నువ్వే, తల్లివి నీవే, తండ్రివి నీవే అంటే ఇంకా ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఏమీ కాదు, చైతన్య తత్వమే అవుతాడు తప్ప ఇంక మరేది కాదానికి వీల్లేదు. ఇదే సినిమా పాట పాడినట్టు కాదు, తత్వం అర్థం చేసుకోవాలి కదండి. కాబట్టి త్వమేవ మాతాచ పితాత్వమేవ అన్నారంటే అయిపోయిందంటే, మీకు ఇంక దేవుడికి ఒక రూపాన్ని, ఆ రూపానికి పురుషుడు స్త్రీ ఇంక ఇలాంటివి పెట్టే హక్కు మీకు లేదు, అయిపోయింది, పోయిందంతే ఆ హక్కు. లేదండి, పురుషుడికి రూపం ఉంటుంది, అన్నీ ఉంటాయంటే మరి త్వమేవ మాతాచ పితాత్వమేవ అనొద్దు, నువ్వే డిసైడ్ చేసుకో. కొంతమంది అలా డిసైడ్ చేసుకుంటారు కూడాను, అమ్మవారు అమ్మవారు అంటారు అంతే తప్ప ఇంక పిత అనే మాట అనరు. ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేసే సందర్భంలో అమ్మవారు అంటారే తప్ప అయ్యగారు అనరు. వేరాజ్ అయ్యగారిని ఉపాసన చేసే సందర్భంలో అయ్యగారనే అంటారు, అయ్యంగార్.
పెరుమాళ్ళు అంటే ఏమిటనుకుంటున్నారు? అయ్యంగారనే అర్థం. పెరుమాళ్ళు ఏక పెరుమాళ్ళు పుల్లింగమా ఏమిటండి? పెరుమాళ్ళు పుల్లింగమే. చూసారా మరి పెరుమాళ్ళు, పెరుమాళ్ళు పెరుమాళ్ళు అంటే అది పురుషుడే. మరి ఇంక త్వమేవ మాతాచానల్ అంటాం, పెరుమాళ్ళుని పట్టుకుని త్వమేవ మాతాచాలు అంటాం, అండాళ్ళుని పట్టుకుని త్వమేవ పితాచాలు అంటాం. త్వం మాత త్వం పిత సపరేట్గా పెట్టుకోవాలి కదా. త్వమేవ మాతాచ పితాత్వమేవ అన్నారంటే ఆ జెండర్ ఉపాధి పోయింది. జెండర్ ఉపాధి పోయిందంటే దేహోపాధి పోయిందని అర్థం. దేహాన్ని బట్టి వస్తుంది జెండరు. కాబట్టి మీరు ఉపాధులను త్యాగం చేయటం అభ్యాసం చేయాలి. ఉపాధులను అలా వేళ్లాడకూడదు. ఉపాధులను పట్టుకుని వేలాడితే మీకు ద్వైతమే మిగులుతుంది. నేను ద్వైతవాదులకుండే ఇబ్బందిని మీ ముందు పెడుతున్నా. వాళ్ళకి అద్వైతం తెలుసుకోవటంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఇబ్బంది ఉండబట్టే కదా వాళ్ళు అద్వైతాన్ని నిరసిస్తారు. వాళ్ళు పాపం వాళ్ళు పడుతున్న కష్టం ఏమిటి అనేది మీకు నేను వ్యాఖ్యానం చేస్తున్నాను. నేను వాళ్ళని ఏం ఖండించట్లేదు. ఖండించడానికి ఏముంది? ఎవడిపిచ్చి వాడికి ఆనందం. కనుక ఉపాధి త్యాగము చేయవలెను. ఆయన సర్వజగత్ కారణమైన మాయాశక్తికి అధీశ్వరుడు. అది సరేనండి, సర్వజగత్ కారణము మాయాశక్తి అవన్నీ పక్కన పెట్టండి, అధీశ్వరత్వము అవన్నీ పక్కన పెట్టండి. అసలు సారం ఏమిటైంది అంటే శుద్ధ చైతన్యము. ఇంకా జీవుడి దగ్గరికి రండి. వీడికి దేహము దేహధర్మాలన్నీ వాడిని ఎత్తిన వేస్తే, ఇప్పుడు జీవుడికి దేహధర్మాలు వేస్తే పురుషుడు అన్నారనుకోండి. పురుషుడు అంటే ఆరాధించే దేవత అమ్మవారు అనుకోండి. పురుషుడికి అమ్మవారికి అభేదం ఎక్కడ కుదురుతుంది? తర్వాత దేవుడేమో బ్రాహ్మణుడు అనుకోండి, వీడు వైశ్యుడు అనుకోండి, వీడికి దేవుడికి అభేదం ఎక్కడ కుదురుతుంది? దేవుడు క్షత్రియుడు, వీడు బ్రాహ్మణుడు, అభేదం ఎక్కడ కుదురుతుంది? పూజ చేయొచ్చు కానీ, బ్రాహ్మణుడు వెళ్ళి రాజుగారికి దండం పెట్టచ్చు కానీ అభేదం ఎక్కడ కుదురుతుంది? అభేదం కుదరదు. అంచేత వీడు జీవుడు అన్నదానికి దేహాభిమానాన్ని తీసి పక్కన పెట్టాలి. దేహాన్ని బట్టి వచ్చేటువంటి దేహము అనే ఉపాధిని బట్టి వచ్చే జెండర్, లింగము, నామము, పేరు, గోత్రము, వంశము, కులము, వర్ణము, వర్గము, ప్రాంతము, దేశము, ఇవన్నీ కూడా ఆ దేహాన్ని బట్టి వస్తాయి. వీటన్నిటినీ మీరు పక్కన పెట్టాలి. ఈ విధంగా ఎన్ని ఉపాధులుంటే వాటిని అన్నింటినీ పక్కన పెట్టాలి. దేహాన్ని బట్టి కర్తృత్వం వస్తుంది, అది కూడా ఉపాధియే. కాబట్టి కర్తృత్వం పక్కన పెట్టాలి అంటే ధర్మాధర్మాలు పక్కకి పోతాయి. మనస్సును బట్టి ఇంద్రియాలను బట్టి భోక్తృత్వం వస్తుంది, అవి కూడా ఉపాధులే. వాటిని పక్కన పెట్టాలి అంటే దాని అర్థం ఏమిటి? సుఖదుఖాలు పక్కకి పోతాయి, అవి కూడా ఉపాధులే. కాబట్టి ఈ జీవుడి దగ్గర ఉండే ఉపాధులన్నింటినీ వడబోసి వడబోసి, మీరు నిర్వాణ షట్కం చదివినారు కదా, ఆ నిర్వాణ షట్కంలో మనం చేసిన పని ఏది? సో ఉపాధులనన్నిటినీ వడగొట్టేస్తాం, నా 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 అంటాం. ఇంకా ఆఖరికి వీడు శుద్ధ చైతన్యంగా మిగిలి ఉంటాడు. తర్వాత దేశకాలములు ఉంటాయి. దేవుడికి దేశకాలాలు పెడతారు, ఏమని అప్పుడు అక్కడ ఉన్నాడు అని, అది కూడా తీసేయాలి. ఆ సౌండ్ ఏమిటి? అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారా? వాళ్ళని కొంచెం మెల్లగా మాట్లాడుకోమని చెప్పడమో లేకపోతే తలుపు వేయడమో ఏదో చేయాలి. ఎవరు లేరు అయితే వచ్చి కూర్చోండి కింద, ఇంకా మనకేమి సంబంధం లేదు. మనం మైక్ కొంచెం పెంచుకోవడమే. నాకు ఎందుకునో తగినంత, ఇప్పుడు వచ్చింది, తగినంత ఇప్పుడు వచ్చింది. ఈ మోడల్ కొంచెం మనం మార్చుకోవాలండి. ఇది క్యాచ్ చేయట్లేదు. అది బాగానే ఉంది కానీ ఇది క్యాచ్ చేయట్లేదు. దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇంకా పెదవికి పెట్టుకుంటే మాట్లాడడం కష్టం అవుతుంది. కంఠం మనకి నచ్చినట్టుగా ఉన్నట్లయితే, ఇక ఇప్పుడు చూడండి ఎలా ఉందో, కంఠం మనం చెప్పినట్టు వింటుంటే ఎలా ఉన్నా నడిచిపోతుంది. కనుక కొంత బెటరు.
కనుక జీవుని దేశము పెద్ద, ఇప్పుడు వర్ణం వర్గం కులం ప్రాంతం వీటిని మీరు పక్కన పెట్టగలుగుతారు, దేశాన్ని పక్కన పెట్టాలి, దేశమనే ఉపాధిని తిరస్కరించగలగాలి. అంటే దేవుణ్ణి విష్ణు అని ఎందుకన్నారు? సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అని ఎందుకు చెప్పారు? ఆయన్ని ఒక దేశానికి నీవు ఫిక్స్ చేసి కూర్చోబెట్టవద్దు, దేశాన్ని తీసి పక్కన. ఈశ్వరుడు కాలమునకు అతీతుడు, చైతన్యతత్వము కాలమునకు అతీతము, అకాల్ అంటే కాలం అనేటువంటి ఉపాధిని పక్కన పెట్టు. జీవుని యొక్క స్వరూపంలో కూడా దేశము కాలము లేవు అని మీరు తెలుసుకుంటే జీవుడు ఇంకెక్కడ ఏమని మిగులుతాడు? ఆఖరికి శుద్ధ చేతనుడుగా మిగులుతాడు. ఇంకా అది శుద్ధ చేతనుడే అయితే ఈశ్వరుని యొక్క తత్వము శుద్ధ చేతనుడే, ఈ జీవుని యొక్క తత్వము శుద్ధ చేతనుడే, అప్పుడు ఈ రెండింటికి భేదమునకు హేతు ఏమిటో నువ్వు చెప్పు. భేదమునకు హేతువు చూపించు నువ్వు, ఏమీ కనపడదు హేతువు. ఎప్పుడైతే భేద హేతువు సిద్ధించదో అభేదం సిద్ధిస్తుంది. అభేదాన్ని మీరు సిద్ధింపజేస్తే సిద్ధించడం కాదు, స్వతహాగా సిద్ధిస్తుంది. ఇందువల్ల భేద హేతువు సిద్ధించలేదు గనుక స్వతహాగా అభేదము సిద్ధిస్తుంది. అద్వైతాన్ని మనం పనికట్టుకుని మనం ఎస్టాబ్లిష్ చేసేది కాదు, అది తనంత తానుగానే సిద్ధిస్తుంది. ఇది ఎలాగంటే మన ఇంట్లో ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి భేదము ఏమి అంటే ఇది 220 వోల్ట్సు, అదేమో 100,000 వోల్ట్సు. అంటే కాదులేవయా, వోల్టేజ్ అనే భేదాన్ని పక్కన పెట్టు. ఇది 2 ఆంపియర్సు, అది 2000 ఆంపియర్సు, అది కూడా పక్కన పెట్టు. అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటి? మూమెంట్ ఆఫ్ ఛార్జెస్. అది ఎలక్ట్రిసిటీ అయిన పక్షంలో మన ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి పవర్ హౌస్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి తేడా ఏమైనా ఉందా? లేదు తేడా. ఇదే అది, అదే ఇది. ఆయా సందర్భములను బట్టి అంటే ఉపాధులను బట్టి తేడాలు వచ్చే తప్పిస్తే, మీరు ఉపాధుల్ని పక్కన పెట్టగలిగితే మిగిలేదే అభేదమే. అది భాగత్యాగం చేయాల్సి ఉంది. మీకు విషయం తెలిసిపోయింది కదా. ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసేద్దాం. మాయా విద్య విహాయముపాధి పరజీవయో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ లక్ష్యతే. మాయా విద్య విహాయ ఏవం ఉపాధి పరజీవయోః అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మ ఏవ లక్ష్యతే. ఏవం ఈ విధముగా అనగా స్వయందేవదత్త అనే వాక్యములో చేసిన విధముగా పరజీవయోః పరమాత్మకు జీవునకు మాయా విద్యే మాయాశక్తి అవిద్య అనే ఉపాధి ఉపాధులను అనగా పైతొడుగులను విహాయ విడిచిపెట్టి అఖండం భేదము లేనట్టు సచ్చిదానందం సద్రూపము చిద్రూపము ఆనందము అగు పరం బ్రహ్మైవ పరం సర్వాతీతమైన బ్రహ్మ ఏవ బ్రహ్మ మాత్రమే లక్ష్యతే లక్షితమగుచున్నది. కాబట్టి పరబ్రహ్మ పర అంటే ఏమిటి? ఈ తేడాలు ఉపాధులకు అన్నిటికీ పైది, దేశం కంటే కూడా పైది, కాలము కంటే కూడా పైది, అది పరం అంటే. ఏమండి బ్రహ్మ అంటే కూడా అర్థం అదే, దానికి మనం బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం. దేశకాలములకు అతీతమైన సత్యతత్వమునకు బ్రహ్మ అని పేరు పెట్టుకున్నాం. ఈ బ్రహ్మ ఏమిటో తెలుసిన? సత్ ఉన్నది, చిత్ తెలిసేది తెలివి అయి ఉన్నది, ఆనందం పూర్ణమై తెలివి అయి బ్రహ్మ, అది సచ్చిదానందం, అది బ్రహ్మ. ఈ బ్రహ్మకి ఒక తొడుగు మనం వేద్దాం.
ఇప్పుడు మన మన దగ్గర అన్నిటికీ తొడుగులు వేసేస్తూ ఉంటారు. ఒక గోడ ఉందనుకోండి, దానికి బంగారం తొడుగు వేసేయడం. ఓ విగ్రహం ఉందనుకోండి, దానికి ఇలా చేయి ఉంటే ఆ చేతి, ఇప్పుడు చిత్రకార శిల్పి ఆ చేతిని ఎంతో మధురంగా చెక్కి ఉంటాడు కదా, శిల్పి, ఒరిజినల్ శిల్పి ఆ చేతిని చాలా అందంగా పరమేశ్వరుని యొక్క అభయహస్తం, అభయహస్తాన్ని చెక్కేందుకు పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలో దాన్ని చెక్కి ఉంటాడు కదా. ఆ చేతిలో రేఖలు, భాగవతంలోనూ అక్కడ భగవంతుని చేతిలోనూ కాళ్ళలోనూ కూడా రేఖల్ని వర్ణించారు. ఏదో పద్మం ఉంటుంది, శంఖం ఉంటుంది, అలాగే ఆ రేఖలను కూడా ఆ శిల్పశాస్త్ర ప్రకారంగా ఆయన చెక్కి ఉంటాడు కదా. వీళ్ళు ఏం చేశారో తెలిసిన, దాన్నంతని ఆ పైన ఒక బంగారపు తొడుగు ఒకటి తొడిగారు, బంగారంతో చేయి దీని కొలతలు తీసుకుని అలాగ ఫిట్ అయ్యి ఇట్లా గ్లోవ్ కొనుక్కుంటారు మీరు, అలాంటి బంగారపు గ్లో ఒకటి కొనేసి బంగారంతో ఓ 10 కేజీలు బంగారం దాని మీద ఖర్చు పెట్టేసి అలాగ దానికేమో వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ తొడిగేసి పెట్టారు తిరుపతిలో. కాబట్టి మీకు దేవుడు వరదహస్తం అంటే ఇదే బంగారందే వరదహస్తం. అలాంటి పై తొడుగులను ఉపాధులు అంటారు. నేను ఊరికే మీకు ఉపాధి అంటే ఏమిటో తెలియడం కోసం దృష్టాంతంగా చెప్పా. ఈ ఉపాధులను మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. పరమాత్మ అంటే ఏమిటి? ముందు మీరు స్టార్ట్ అవ్వాల్సింది ఏమిటి? సచ్చిదానందం బ్రహ్మ, దాంతో స్టార్ట్ అవ్వండి. దానికో తొడుగు వేయండి. ఏమిటా తొడుగు? మాయాశక్తి అనే తొడుగు పెట్టండి. అంటే మాయాశక్తిని తన అధీనంలో పెట్టుకున్న సచ్చిదానందం బ్రహ్మ, దాని పేరే ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర. ఓకే, మళ్ళీ నేను అల్పుడను, అయోగ్యుడను, అభాగ్యుడను, సుఖిని, దుఃఖిని, పాపిని, పుణ్యాత్ముడను, ఫలానా గోత్రం, ఫలానా వర్ణం అనే ఈ తొడుగు ఒకటి ఉంది. ఈ తొడుగు మీరు దేని మీద వెయ్యాలి? సచ్చిదానందం బ్రహ్మ మీద వెయ్యాలి ఈ తొడుగు. ఏం కాదందు, మీరు ఏ తొడుగు వేసినా ఏం కాదందు, ఈ తొడుగు వేయండి. ఆ తొడుగు ఏమిటో మీకు తెలిసిందా? నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, పాపిని, సంసారిని, సుఖిని, దుఃఖిని, అభాగ్యుడను, ఆనందం లేదు, డబ్బు కావాలి, ఇగో ఈ తొడుగు ఒకటి ఉందిగా, ఈ జీవుడు తొడుగు ఇది. ఆ సచ్చిదానందం బ్రహ్మ మీద పారాయణి తీసుకెళ్ళి అప్పుడు ఏమవుతుంది? ఇజ్ ఈక్వల్ టు జీవుడు. అలా వచ్చాయి ఇవి. ఇదంతా అజ్ఞానమే. ఏది? నేను అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, ఇదంతా అజ్ఞానమే. అజ్ఞానం అంటే మీకు నేను చెప్తా చూడండి, ఏమంటే చాలా భయంగా ఉంది. దేని గురించి అండి భయం? దేని గురించి భయం అంటే మీరు పని చేయండి, అంటే దెయ్యం ఏదైనా, దెయ్యం లేదు ఏం లేదయా, వెర్రివాడా, చూడు బ్యాటరీ లైట్ వేసి చూడు, దెయ్యం ఉందా చూడు, దేని గురించి భయం? దెయ్యం లేదు ఏం లేదు, బ్యాటరీ లైట్ వేసి చూడు అని చెప్పారనుకోండి, వీటి జాగ్రత్తగా చూశాడనుకోండి, ఏమవుతుందా భయము? పోతుంది. ఒక గ్రామంలో ఓ కుటుంబం ఉండేది, ఆ కుటుంబానికి ఎదురుకుండా ఉన్న ఇల్లు కూలిపోతుంది. మీరు గ్రామానికి వెళ్తే ఇల్లు కూలిపోతూ కనపడతాయి, పై కప్పు పోతుంది, గోడలు మొండి గోడలు ఉంటాయి, అక్కడ అన్నీ చెట్లు, జిల్లేడి చెట్లు, ఇలాంటి చెట్లన్నీ మొలిచిపోయి గోడల్లోంచి అంతా గబ్బిలాలతో ఉంటుంది. ఆ ఇంట్లో ఆ పిల్లాడు 2 ఏళ్ల పిల్లాడు, వాడు మహా యాక్టివ్, కూర్చున్న చోట కూర్చోడు, నిలబడ్డ చోట నిలబడ్డు, ఇటు గెంతులు వేసేస్తూ ఉంటాడు. వీడిని ఒక్క పిసర్, పల్లెటూరు కదా, రోడ్డు ఏం పెద్ద విశాలంగా ఉండదు, చిన్న చిన్న లేన్స్ కింద గెంత అంటారు అలా ఉంటుంది. వీడు ఇంత పిసరు ఛాన్స్ వస్తే ఎవళ్ళు కనుక కనిపెట్టి ఉండకపోతే వీడు అలా వెళ్ళిపోయి దాంట్లో వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతూ ఉండేవాడు. దాంట్లో తేళ్ళు పాములును వీడి పిల్లాడు దాంట్లో వెళ్ళిపోతూ ఉండేది. అప్పుడు ఆ తాతగారు పాపం అరుగు మీద కూర్చుని ఉండేవాడు, వీడిని కనిపెట్టి ఉండడం చేతగాక వీడికి తేరు కుట్టి పాము కరిస్తే పాపం చిన్నపిల్లవాడికి హాని అని వాడికి రే అక్కడ దెయ్యం ఉంది అని చెప్పాడు. ఏమండి 3 ఏళ్ల కుర్రాడికి దెయ్యం ఉంది అని. దెయ్యం అంటే ఏమిటంటే అది అలాగా నీడలా ఉంటుందిరా, మీద పడి కరుస్తుందని ఏదో చెప్పాడు. చెప్తే వీడు వెళ్ళడం మానేశాడు ఆ పిల్లాడు. అమ్మాయ బ్రతుకు జీవుడా, పిల్లాడు సేఫ్గా ఉంటాడు కదా, అయిపోయింది. వీడు ప్రైమరీ స్కూల్లో చదివాడు, తర్వాత హై స్కూల్కి, ఇంకా గ్రామంలో హై స్కూల్ లేక ఎక్కడికో పోయి ఎవళ్ళ కొంపల్లోనో ఉండి చదువుకున్నాడు.
చదువుకుని పాస్ అయ్యాడు, పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళాడు, అది పాస్ అయ్యాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు, అది పాస్ అయ్యాడు, వస్తున్నాడు వెళ్తున్నాడు, 25 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళ కుర్రాడు, డిగ్రీ కూడా పాస్ అయిపోయాడు, ఉద్యోగం కూడా ఇంకా సిద్ధంగా ఉంది, పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. ఈ తాతగారు అదే మనవడ వెళ్ళారా, చూడు ఆ మొండిగోడల వెనకాల ఓ వేప చెట్టు ఉంది, వెళ్ళి ఓ కొమ్మని విరిచి 4 పుల్లలు తెచ్చిపెట్టి పళ్ళు తోముకోవడానికి ఉపయోగపడతాయని పని చెప్పాడు ఆయన. అంటే వీడు నాకు భయం, దెయ్యం ఉంటుంది అక్కడ, నాకు భయం అని చెప్పాడు. అంటే ఆ సంస్కారం అలా ఉండిపోయింది. అప్పుడు తాతగారు, ఈ దోషం వీడికి నేనే పెట్టాను, ఒకప్పుడు ఒక మంచి కోసం పెట్టాను, ఇప్పుడు ఇది వాడికి ఎందుకు పనికిరాని భయం కింద నిర్మాణమైనది, ఇప్పుడు ఇంకా ఆ భయం అలా ఉండాల్సిన అవసరం లేదని ఎరేలరారా అన్నాడు. ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో బ్యాటరీ లైట్ తీసుకురమ్మన్నాడు, తీసుకొచ్చాడురా అని వాడు చేపట్టుకుని ఆ బ్యాటరీ లైట్ వేస్తూ తీసుకెళ్ళి మొత్తం ఆ ముండి గోడల లోపలంతా తిప్పాడు. తిప్పితే 1 or 2 పాములు కనపడ్డాయి, కానీ దెయ్యం ఎక్కడా కనపడలేదు. అరే పాములు ఉంటాయి జాగ్రత్త చెప్పాడు, సరే జాగ్రత్త ఆ వెళ్ళు ఆ చెట్టు చూడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఏమైనా ఏం కాలేదు, వీరు ఓ పుల్ల వీరు రా అని ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు అడిగాడు, ఎరా భయం ఏమైందని, పోయిందన్నాడు భయం. కాబట్టి మన భయాలన్నీ అలాగే ఉంటాయి. అంటే ఏమిటి, మీరు విచారం చేయకపోతే భయం, విచారం చేస్తే భయమే లేదు, దుఃఖము కూడా అంతే. విచారం చేయకపోతే దుఃఖం, విచారం చేస్తే దుఃఖం. అంచేతనే విచారం చేయమనే అంటారు, ఆత్మవిచారం చేయండి అయ్యా బాబు అని సలహా చెప్తారు. కనీసం పెద్ద వయస్సు వచ్చేప్పటికైనా ఆత్మవిచారం చేయకపోతే మానవుల జీవితాలు దుర్భరములైపోతాయి. ఆ పిల్లలు వాళ్ళ సంసారం దాంతో కీచులు కీచులు ఆడుకుంటూ దాంతోపాటు సతమతమవుతూ ఉండిపోతారు వీళ్ళు. ఆ ఇమోషన్స్ యొక్క భారంతో నలిగిపోతూ ఉండిపోతారు. ఆత్మవిచారం చేశారా బతికి బట్టగట్టి గట్టెక్కుతారు, లేకపోతే ఆ సంసారం యొక్క బరువు కింద పడి నలిగిపోతారు. ఆత్మవిచారం చెయ్యి. ఆత్మవిచారం చేస్తే భయం ఏమైంది, పోయింది, దుఃఖం పోయింది. నీ స్వరూపం ఏమిటి, ఉన్నాను, ఎలా ఉన్నావు తెలుస్తూ ఉన్నాను. నీలో ఏదైనా అపూర్ణత్వము ఉన్నదా, ఆ ఉన్నదండి. ఏమిటి అపూర్ణత్వం, మాకు చాలా కోరికలు ఉన్నాయి. కోరిక ఉంది అంటే అది మన యొక్క అపూర్ణత్వానికి అది ప్రతీక. మనలో అనుభవానికి వచ్చే అపూర్ణత్వమే వెలితి, మనలో మనకు ఒక లోటు అనుభవానికి వస్తుంది, అదే అనేక కోరికల రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది. ఒకే అర్థం చేసుకో, ఈ కోరికలన్నీ వ్యర్థము అని తెలుసుకో, నీలో ఎటువంటి వెలితి లేదు అని తెలుసుకో. ప్రజహాతి యదా కామాన్, డిజైర్లెస్నెస్ని పట్టుకో, ఫియర్లెస్నెస్ని పట్టుకో. ఏమైందండి, మీ స్వరూపం డిజైర్లెస్నెస్ ఫియర్లెస్నెస్ అయితే ఏమైంది, గాడ్లీనెస్ అయిపోయింది అప్పటికే. కాబట్టి నీ యందుండే ఉపాధులనన్నిటినీ కూడా తీసి పక్కన పెడితే ఏం మిగిలింది, సచ్చిదానందం మిగిలింది. ఈశ్వరుడు సృష్టికర్త, ఆయన యందుండే ఉపాధులన్నీ తీసేస్తే ఏం మిగిలింది, సచ్చిదానందం మిగిలింది. కాబట్టి ఆ సచ్చిదానందము అంటే ఈశ్వరుణ్ణి శోధన చేస్తే వచ్చిన సచ్చిదానందము, జీవుణ్ణి శోధన చేస్తే వచ్చిన సచ్చిదానందము, ఈ రెండు ఒకటా వేరా, అది వేరని మీరు ప్రూవ్ చేయాలి. చేయగలరా, చేయలేము, చేయకపోతే ఇంకా అది అభేదమే అయిపోతుంది అంతే, అద్వైతమే సిద్ధిస్తుంది. ఇది ప్రక్రియ. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తాము. ఏవం ఈ విధముగా పరజీవయో, పరమాత్మా జీవుల యొక్క మాయా విద్యే, మాయాశక్తి అవిద్య అనే ఉపాధి, ఉపాధులను విహాయ విడిచిపెట్టి అఖండం, ఖండములు లేక భేదములు లేని సచ్చిదానందం, సచ్చిదానందమైన పరం, దేశకాలములకు అతీతమైన బ్రహ్మైవ, బ్రహ్మ మాత్రమే లక్ష్యతే తెలుపుడు చేయబడుచున్నది. దేని చేత తెలుపుడు చేయబడుతోంది, మహావాక్యం చేత, తత్వమసి అనే మహావాక్యం చేత. ఎలా అయితే సోయందేవదత్త అనే వాక్యము
ఉపాధులను త్యాగం చేసి ఒక సేమ్ భేదము లేని ఆశ్రయాన్ని బోధిస్తూ ఉన్నదో అదేవిధంగా తత్వమసి అనే మహావాక్యం కూడా జీవేశ్వరుల యొక్క భేదాన్నే బోధిస్తూ ఉన్నది. మాయా విద్యే విహాయైవం ఉపాధి పరజీవయోహో అఖండం సచ్చిదానందం పరం బ్రహ్మైవ లక్ష్యతే. ఓకే. సవికల్పస్య లక్ష్యత్వే లక్ష్యస్య స్యాదవస్తుత నిర్వికల్పస్య లక్ష్యత్వం నదృష్టం నచ సంభవీ. అదే ఇది పూర్వపక్షం, ఇది పూర్వపక్షం. ఇప్పుడు లక్షణ అనే వాక్య వ్యాపారము చేత అభేదము తెలుపుడు చేయబడుతున్నది అని మనం ప్రతిపాదిస్తూ ఉన్నాం. స్వయం దేవదత్త అన్న చోట అభేదము ఎలా సిద్ధించింది? ముఖ్యార్థం వల్ల అభేదం సిద్ధించదు, లక్షణ అనే ఒక ప్రక్రియని మీరు పట్టుకోవాలి, అప్పుడే అభేదం సిద్ధించింది. లక్షణ అనే ప్రక్రియను పట్టుకోవాలి అంటే భాగత్యాగము అనే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏవైతే వేరువేరుగా ఉన్నట్లు మీకు అనిపిస్తుందో వాటి రెండింటిలోనూ కొంత భాగం దీంట్లోనూ కొంత భాగం దాంట్లోనూ తీసేయాలి. తీసేస్తే అది లక్షణ అవుతుంది కదా. ఇప్పుడు లక్షణ చేత తెలుపుడు చేయబడే ఆ తత్వము ఏకము, అది అద్వయము, రెండవది లేని తత్వం లక్షణ చేత తెలుపుడు చేయబడుతుంది కదా. ఆ తత్వము సవికల్పమంటావా నిర్వికల్పమంటావా? వికల్పము అంటే భేదము, తేడా. అంటే వికల్పము అంటే నామరూపాదులు ఏవో ఉంటే వాటిని వికల్పములు అంటారు. తేడా వచ్చేది నామరూపాలను బట్టే కదా. కాబట్టి నామము, రూపము, జాతి, గుణము ఇవి పెట్టారనుకోండి, తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు దేవుడి పేరు విష్ణువు, జీవుడి పేరు సుబ్బన్న అని పెట్టారనుకోండి, తేడా వచ్చిందా లేదా? ఆ పేర్లని పక్కన పెడితే కానీ మీకు అభేదం సిద్ధించదు. కాబట్టి నామము, రూపము, జాతి, గుణము ఇత్యాది వికల్పములు ఆ లక్ష్య వస్తువునందు, లక్షణ చేత తెలుపుడు చేయబడే అద్వయ వస్తువునందు వికల్పములు ఉంటాయంటావా లేవంటావా చెప్పు. ఏమండి, సో వికల్పములు ఉన్నాయి అని చెప్పండి. సపోజ్ వికల్పములు ఉన్నాయి అంటే ఏమిటి? పరమాత్మకి జీవుడికి మీరు అభేదాన్ని చెప్తున్నారు కదా లక్షణ చేత. ఆ పరమాత్మకి వికల్ప, ఆ తత్వం నందు వికల్పములు ఉన్నాయి. వికల్పములు అంటే పేరు, జాతి, రూపము, గుణము అవి ఉన్నాయి. ఉన్నాయనుకోండి, సపోజ్ పరమాత్మ పరబ్రహ్మ యందు పేరు, జాతి, రూపము, గుణము అనే వికల్పములు ఉన్నాయనుకోండి, అప్పుడు లక్ష్యము చే లేకపోతే లక్షణ ప్రక్రియ చే ఏకత్వం సిద్ధిస్తుందా? సిద్ధించదు. ఏమండి, సిద్ధించదు. ఒకవేళ వికల్పములు లేవు అన్నారనుకోండి, ఏ వికల్పములు లేవు పరమాత్మ యందు, ఏ వికల్పములు లేవు అంటే పరమాత్మ యందు పేరు, రూపము, జాతి, గుణము ఇత్యాదులు ఏమీ లేవు అన్నారనుకోండి, అంటే అలాంటిది పేరు, ఊరు, రూపు, రంగు, రుచి, గుణము, జాతి లేనిది అలాంటిది ఏది ఉండదు. అలాంటిది అసలు ఉంటేగా, అలాంటిది ఏది ఉండదు. కాబట్టి వికల్పము ఉందంటే అభేదం పొసగదు, వికల్పములు లేవు అంటే అలాంటి బ్రహ్మ అనేది ఏది ఉండదు, శూన్యం అయి కూర్చుంటుంది అని పూర్వపక్షం. ఇప్పుడు ఒక తత్వము గలదు, దానికి శబ్దం లేదు, రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శ లేదు. ఒక తత్వము గలదు అన్నాడు ఒకడు, అంటే అలాంటిది ఏది ఉండదు రా బాబు, అసలు ఏమీ లేదు అని అర్థము. ఎందుకంటే ఏదైనా ఒకటి ఉంటే దానికి శబ్దమో, రసమో, స్పర్శయో, రూపమో, గంధమో, ఒకటో రెండో ఉండాలి. ఏమీ లేదు,
అది శబ్దం ఏం చేయదు, ఏ శబ్దం చేయదు, రూపం ఏటో రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శ లేదు, అదేమిటో చెప్పండి, అలాంటిది ఏమి ఉండదు కదా. ఇది పూర్వపక్షం. ఓకే, అర్థమైంది కదండి. సో సవికల్పస్య లక్ష్యత్వే లక్ష్యస్య స్యాద వస్తుత. నిర్వికల్పస్య లక్ష్యత్వం అదృష్టం న చ సంభవీ. సవికల్పస్య నామము జాతి మొదలైన వికల్పములు కలిగిన లక్ష్య వికల్పములు కలిగిన తత్వమునకు లక్ష్యత్వే లక్ష్యమగుట చెప్పినచో. అంటే అర్థం ఏమిటి, ఏది లక్ష్యము, లక్షణ చేత చెప్పబడే తత్వము ఏది, నామము జాతి మొదలైన వికల్పములు గల తత్వమును మీరు లక్షణతో చెప్పినట్లయితే, ఓకే, ఏమవుతున్నప్పుడు లక్ష్యస్య లక్షణచే చెప్పబడే ఆ తత్వమునకు అవస్తుత మిథ్యాత్వము లేకపోతే అసత్యత్వము స్యాత్వచ్చును. అంటే ఇప్పుడు మీరు ఒక తత్వము గలదు, దాని యందు నామము రూపము జాతి గుణము గలవు, దానిని మేము లక్షణతో చెప్తాము, అది లక్ష్యమవుతుంది అని అన్నారనుకోండి. మీరు లక్షణను అన్వయించాలి అంటే భాగత్యాగం చేయాలి, ఏవో కొన్నింటిని తీసేయాలి. ఏమండి, ఆ వస్తువు నామము జాతి రూపము గుణము గలదానికి ఆ నామాన్ని ఆ జాతిని ఆ రూపాన్ని ఆ గుణాన్ని తీసేస్తే ఇంకా ఏమీ మిగలదు, హుళక్కి మిగులుతుంది. ఇప్పుడు సినిమా తెర మీద వాడు హీరో నాయకుడు చక్కగా అందంగా నిలబడి ఉన్నాడు, ఏమండి, వాడికి ఓ నామం ఉన్నది, ఓ రూపం ఉన్నది, ఓ గుణం ఉన్నది, మంచిగా యుద్ధం బాగా చేస్తాడు, అందరినీ కొట్టేస్తాడు. హీరోలు అంటే అలా ఉంటారు, బక్క పీచు ఉంటాడు హీరో, బక్కగా ఉంటాడు. ఆడంగి డ్యాన్స్ చేయడానికి తప్ప దేనికి పనికిరాడు, బక్క పీచు ఉంటాడు. కానీ కట్టిపుచ్చుకుని ఎంతమందిని కొట్టేస్తాడు, బాగా దొడ్డులో ఉంటారు వీళ్ళు, బాగా దొంగల్లో ఉంటారు ఈ విలన్స్, వాళ్ళు అరడదుల వల్ల వస్తారు, వీడు ఈ బక్క పీచు వెళ్ళి అరడదుల వద్ద కొట్టేసాక వస్తాడు. ఇది సినిమాలో కనుక సరిపడింది, ఇంకెక్కడా అంత అంత అసందర్భంగా ఇంకెక్కడా ఉండదు అండి. సో వాడు అక్కడ నిలబడున్నాడు హీరో, వాడు అందగాడు, వాడికి పేరు రూపము గుణము, అంటే శత్రువులందరినీ సంహరించేసే శక్తి అనే గుణము ఇవన్నీ ఉన్నాయి, వాడు హీరో అని చెప్పి ఇప్పుడు లక్షణ వ్యాపారం మీరు అన్వయించండి, భాగత్యాగం చేసేయండి, నామం తీసేయండి, రూపం తీసేయండి, జాతి తీసేయండి, గుణం తీసేయండి, ఇంకేం మిగిలిందండి అక్కడ. హీరో అంటే గుణం అవుతుంది, హీరో అంటే హీరో అనేది ఒక గుణం, నాయకుడు అంటే నాయకత్వం అనే గుణం ఉంటే నాయకుడు అవుతాడు, ఆ గుణం కూడా తీసేయండి. లక్షణ వ్యాపారం పేరు పెట్టి మీరు మొత్తం భాగత్యాగం అనే పేరుతోటి ఈ వికల్పాలన్నీ తీసేస్తే ఇంకేం మిగులుతుంది, హుళక్కి మిగులుతుంది. హుళక్కి అంటే మిథ్య మిగులుతుంది. ఓ పండు ఉన్నది, ఈ పండు చెట్టుకు కాసింది కాదు, తింటే రుచిగా ఉండేది కాదు, దానికి పైన తోలు లేదు, లోపల టెంకా ఉండదు, దాంట్లో రసము ఉండదు, గుజ్జు ఉండదు, ఏమండి ఇంకా అది ఏమిటి పండు, ఇంకా పండు ఏమిటండి, అక్కడ పండు లేదు ఏమీ లేదు. కాబట్టి పరబ్రహ్మని పట్టుకుని మీరు ఉన్న నామం రూపం జాతి గుణం తీసిపారేస్తే అక్కడ హుళక్కి మిగులును. పురపక్షం, ఈ ద్వైతుల పురపక్షాలు ఇలాగే ఉంటాయి. ఓకే, ఒకవేళ లక్ష్యమునకు ఇటువంటి వికల్పములేవి లేవనుకో, ఎందుకంటే ఉన్నాయంటే ఈ తంట వస్తోందని లేవనుకో. నిర్వికల్పస్య నామము జాతి మొదలైన
వికల్పములు లేని దానికి లక్ష్యత్వం, లక్ష్యము అగుట నదృష్టం అనుభవములో ఉన్నది కాదు, నచ సంభవి సంభవము కూడా కాదు. మీరు మాకు ఏదైనా లోకంలో చూపించండి, మీరు దాని మీద ఉన్న నామము రూపము జాతి గుణం తీసేస్తే అది చక్కగా స్వచ్ఛంగా నామము రూపము గుణము జాతి లేని ఒకనొక తత్వముగా అక్కడ నిలిచి ఉండాలి. అలాంటిది ఏదైనా చూపించండి. ఇప్పుడు ఆవు జంతువు పాలిచ్చుట, నాలుగు కాళ్ళ మీద నడుచుట, బ్రతికి ఉండుట, ఈ లక్షణాలన్నీ తీసేస్తే ఇంకేం మిగులుతుంది? ఏమీ మిగలదు అక్కడ. కాబట్టి ఏ వికల్పములు లేనిది ఈ వాక్యము యొక్క లక్ష్యార్థము అగుచున్నది అని కనుక మీరు నిరూపించటానికి ప్రయత్నం చేస్తే, అలాంటి ఏ వికల్పములు లేనిది అంటే నామరూప జాతి గుణ సంబంధము సుతరాము లేనిది, అలాంటిది మేమెప్పుడూ మా జీవితంలో మాకు అనుభవం రాలేదు, మీకు కూడా అనుభవానికి వచ్చి ఉండదు. ఎందుకు అనుభవానికి రాలేదు అంటే అటువంటిది సంభవమే కాదు గనుక. కాబట్టి నీ లక్షణా వ్యాపారం చేత అభేదము సిద్ధించడంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి అభేదము సిద్ధించదు జీవ పరమాత్మలకు అని పూర్వపక్షం యొక్క అభిప్రాయం. తెలిసిందండి, మళ్ళీ చెప్దాము. సవికల్పస్య నామజాత్యాది వికల్పములు గలదానికి లక్ష్యత్వే, లక్ష్యమగుట అనే స్థితి ఉన్నచో లక్ష్యస్య ఆ లక్ష్యమయ్యేదానికి అవస్తుత స్యాత్, మిథ్యాత్వము వచ్చును. అనగా అది హుళక్కి అగును. ఓకే. నిర్వికల్పస్య నామము జాతి మొదలైన వికల్పములు లేని దానికి లక్ష్యత్వం, లక్ష్యము అగుట నా దృష్టం ఇది వరలో ఎన్నడూ చూచినది కాదు. నచ సంభవి సంభవము కూడా కాదు అని పూర్వపక్షం. ఓకే. సవికల్పస్య లక్ష్యత్వే లక్ష్యస్య స్యాద వస్తుత నిర్వికల్పస్య లక్ష్యత్వం నదృష్టం నచ సంభవీ. ఇప్పుడు మీకు అర్థమైందా? వేదాంత పాఠాలు పెట్టేసి చక్కగా పురాణాలు అవి ఎందుకు చెప్పుకుంటే సుఖంగా ఉంటుందో తెలిసింది కదా. ఈ ఇలాంటి ఈ గడేరా శ్లోకాలతోటి కుస్తీ పట్టడం ఎందుకు వచ్చింది మనకి? అదే మీరు వ్యాఘ్రశర్మ వృత్తాంతం చెప్పారనుకోండి, చక్కగా చెప్తూ ఉండొచ్చు కదా, వాడు ఇలా చేశాడు ఇలా అలా చేశాడు ఇది అయింది అదే అయింది అని చెప్తూ ఉండొచ్చు. కాబట్టి జనులకు కథల మీద మోజు పెరిగిపోతుంది. తర్వాత కథ కూడా వాస్తవికతను ప్రతిబింబించే కథల యందు జనులకు ఉత్సాహం ఉండదు. కథలో అవాస్తవికత ఉండాలి, అంటే మహిమలోవి పెట్టాలి. అక్కడ ఒక మహాత్ముడు ఉన్నాడండి, ఆయన తత్వాన్ని బాగా చెప్తారు అంటే ఎవడూ పట్టించుకోడు. ఆయన ఇలా విభూతి తీసిస్తాడు అలా నెక్లెస్ తీసిస్తాడంటే అందరూ అక్కడికి పరిగెడతారు. ఊరికే లోకంలో దృష్టి అలా ఉంటుంది, చాలా విడ్డూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి శ్లోకాలు చూసినప్పుడు అవేవో గుర్తొస్తూ ఉంటాయి. ఎలా అంటూ ఉంటాను నేను, వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతిరన్యత్ర అనవస్థాత్మాశ్రయాదయ. ఇప్పుడు దీనికి పూర్వపక్షం తెలిసింది కదండి. పూర్వపక్షంలో సవికల్పమన్నా లేదు నిర్వికల్పమన్నా లేదంటో ఏదో పెట్టాడు, ఇలాంటవా అలాంటవా అని పేచీ కింద పెట్టాడు. దాని మీద దానికి రెట్టింపు పేచీ పెట్టి ఈయన సిద్ధాంతం చేస్తున్నాడు. పేచీకి సమాధానం పేచీయే, మంచిగా చెప్తే వినకపోతే పేచీవాడికి పేచీతోటే సమాధానం ఉంటుంది. ఇది సిద్ధాంతం. వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్
ఆద్యే వ్యాహతిరన్యత్రానవస్థాత్మాశ్రయాదయ. పదచ్ఛేదం వికల్ప నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతిహి అన్యత్ర అనవస్థా ఆత్మాశ్రయాదయ. వికల్ప వికల్పము నిర్వికల్పస్య నిర్వికల్పమునకు ఉండునా వా లేక సవికల్పస్య సవికల్పమునకు భవేత్ ఉండునా. అది ఇప్పుడు పరబ్రహ్మ లక్ష్యము అద్వయము అని నువ్వు అన్నావు కదా, పరబ్రహ్మ సవికల్పమంటావా నిర్వికల్పమంటావా? సవికల్పమైతే లక్షణ కుదరదు, నిర్వికల్పమైతే లక్షణ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అది కుదరదు అని పూర్వపక్షి చెప్పాడు. సరే పరబ్రహ్మ విషయం చూద్దాం. అసలు వికల్పమనేది, వికల్పము అంటే నామము జాతి రూపము గుణము ఇత్యాది భేదమును కలిగించే అంశము, దాన్ని వికల్పము అంటారు. భేదాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు పేరు పెట్టారనుకోండి, పెడితే మిగతా పేర్లన్నిటికంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు అయం బ్రాహ్మణ అన్నారు అంటే బ్రాహ్మణులు కాని వారి కంటే వీడు భిన్నంగా ఉంటాడు. వీడు క్రిస్టియన్ అన్నారు, క్రిస్టియన్స్ కాని వాళ్ళకంటే వీడు భిన్నంగా ఉంటాడు. వీడేమో బ్రిటన్ ఇంగ్లాండ్ ఇంగ్లీష్ అన్నారు అంటే బ్రిటన్ వాసులు కాని వారి కంటే వీడు భిన్నంగా ఉంటాడు. దీన్ని వికల్పము అంటారు. వికల్పము భేదమును సృష్టిస్తుంది. అది ఇప్పుడు బ్రహ్మ నిర్వికల్పమా సవికల్పమా? సవికల్పమైతే లక్షణ సిద్ధించదు, నిర్వికల్పమైతే లక్షణ ఎప్పుడు చూచింది కాదు పెట్టింది కాదు అసలు లక్షణ సంభవమే కాదు అని అన్నాడుగా పూర్వపక్షి. దాని మీద ఈయన ప్రశ్న అడుగుతున్నారు. వికల్పమనేది వికల్పములు గలదానికి ఉంటుందా వికల్పములు లేనిదానికి ఉంటుందా అని 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 ప్రశ్న వేస్తున్నారు. జస్ట్ హోల్డ్ ఆన్ టు. నిర్వికల్పము అంటే వికల్పములు లేనిది, సవికల్పము అంటే వికల్పములు గలది కదా. ఇప్పుడు మేము ప్రశ్న వేస్తున్నాం, వికల్పము నిర్వికల్పమునకు ఉంటుందా సవికల్పమునకు ఉంటుందా అని ప్రశ్న. ఓకే, రెండు పక్షాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. నిర్వికల్పమునకు వికల్పము ఉండును అని మీరు అన్నట్లయితే అది అక్కడికక్కడే విరోధంలో పడిపోయింది. అది నిర్వికల్పానికి వికల్పమే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే స్వవచన వ్యాఘాతము అని అంటారు. తను చెప్పిన మాటకి తానే తలకిందులుగా చెప్పడం. నిర్వికల్పమునకు వికల్పము ఉండును అన్నాడు అనుకోండి. నిర్వికల్పమునకు అన్నప్పుడు అంటే అర్థం ఏం చెప్పినట్టు, వికల్పములు లేని దానికి అని అతను చెప్పిన మాటే. దానికి వికల్పములు ఉండును అంటే మరి తను చెప్పిన దానికి తనే ఆఘాతం వచ్చింది కదా. కాబట్టి వికల్పం అనేది నిర్వికల్పమునకు ఉండును అని చెప్పుట స్వవచన విరుద్ధము, లేకపోతే స్వవచన వ్యాఘాతము. విన్నారా ఈ మాట, స్వవచన వ్యాఘాతము. కాబట్టి అది చెప్పడానికి వీల్లేదు. ఇంకేం చెప్పాలి, వికల్పం అనేది సవికల్పమునకు ఉండును అని చెప్పాలి. ఏమండి, వికల్ప సవికల్పమునకు వికల్పము ఉండును అంటే అది అనవస్థ అనే దోషం వస్తుంది. ఏమిటా అనవస్థ అనే దోషము? సవికల్పము గలదు, అది దానికి వికల్పము గలదు అన్నారు. అది ఈ వికల్పము ఉండబట్టి అది సవికల్పమైంది అని మీరు అన్నట్లయితే ఈ వికల్పం ఇక్కడ ఉండగా అది సవికల్పం అవడానికి వీర్లేదు, దానికి ఇంకో వికల్పం ఉండాలి. చూద్దాం, ఇక్కడే ఉంది క్లేశము. తథా హి సవికల్పస్య వికల్ప ఇచ్చత్ర వికల్పేన సహవర్తతే ఇచ్చత్ర తృతీయాంత వికల్పపదేన ప్రథమాంత వికల్పపదేన చ ఏక ఏవ వికల్ప అభిధీయతే ద్వౌవా. ఆయన పాపం క్లియర్గా చేశాడు. కొంచెం సంస్కృతాన్ని బట్టి ఉంటుంది, సంస్కృత భాషలోనే ఈ చర్చ కొనసాగుతుంది. అంటే సంస్కృత పదాలతోటే సవికల్పమునకు వికల్పము ఉండును అని మీరు అన్నారనుకోండి. ఎందుకంటే నిర్వికల్పమునకు వికల్పము ఉండును అంటే స్వవచన వ్యాఘాతం వచ్చింది కాబట్టి అది పక్కన పెట్టేయండి. ఇంకేమనాల్సి ఉంటుంది, సవికల్పమునకు వికల్పము ఉండును. సవికల్పము అంటే వికల్పముతో కూడి ఉన్నది.
అక్కడ వికల్పముతో అంటే తృతీయ విభక్తి. వికల్పముతో కూడి ఉన్నదానికి వికల్పము ఉండును అని చెప్పినట్టు అయింది. ఇప్పుడు తృతీయ విభక్తి వికల్పము, ఈ ప్రథమా విభక్తి వికల్పము ఒకటేనంటావా వేరువేరా? అంటే మరి ఆ ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు భార్యతో ఉన్నవాడికి భార్య ఉన్నది అంటే ఆ భార్య ఈ భార్య ఒకటానా వేరువేరు ఇద్దరు భార్యలు ఉన్నారా అని డౌట్ వస్తుందా కదా. వికల్పముతో కూడి ఉన్నదానికి వికల్పము ఉండును అన్నట్లయితే తృతీయ విభక్తి వికల్పము ప్రథమా విభక్తి వికల్పము ఒకటంటావా వేరువేరు అంటావా? మీరు ఏం చెప్పకండి, అలా ఉంచండి. ఒకటంటావా వేరువేరు అంటావా? ఒకటంటే ఏక ఏవ చేత్, ఒకటంటే ఒకే వికల్పము దానికి ఉంది అని నువ్వు చెప్పడానికి ముందే దానికి ఉన్నట్లయిందిగా. ఇది వికల్పము, తృతీయ విభక్తి వికల్పము ప్రథమా విభక్తి వికల్పము ఒకటే. ఏమంటే ఒకటే నువ్వు అన్నట్లయితే ఈ వికల్పము దానికి ఉన్నది అని చెప్పడానికి ముందు దానికి వికల్పం ఉండకూడదు. ఈ వికల్పము దానికి ఉన్నది అని మీరు కొత్తగా దానికి ఒక వికల్పాన్ని చెప్పడానికి ముందే ఇదే వికల్పము దానికి ఉన్నది అని చెప్పడానికి వీర్లేదు. ఆత్మాశ్రయమవుతుంది, ఆత్మాశ్రయ దోషము అనే దోషం వస్తుంది. అంటే ఏమిటి, దాన్ని అది సవికల్పము అవ్వాలంటే వికల్పం ఉండాలి, వికల్పం ఉండాలంటే దానికి వికల్పం ఉన్నది అని మీరు చెప్పాలి. మీరు వికల్పం ఉన్నదని చెప్పడానికి ముందే దానికి వికల్పం ఉంటేనే అది వికల్పము గలదవుతుంది. అది వికల్పము గలదైనప్పుడే మీరు వికల్పం ఉన్నదని చెప్తున్నారు. కాబట్టి ఏ వికల్పాన్ని మీరు దాని యందు స్థిరపరచడానికి పూనుకున్నారో అది స్థిరపడక ముందే అది సవికల్పము అని చెప్పినట్లయితే అది ఆత్మాశ్రయము అనే దోషంలో పడుతుంది. ఆత్మాశ్రయము అంటే ఎలాగంటే వాడు బుద్ధిమంతుడు అని మీరు నిరూపించడానికి పూర్వమే వాడు బుద్ధిమంతుడు అని మీరు నిర్ధారించినట్లయితే ఆత్మాశ్రయ దోషం వస్తుంది. దేనిని మీరు నిరూపించదలుచుకున్నారో అది ముందే మీరు పెట్టి కూర్చోడానికి వీర్లేదు. ఏమండి, అది ఆత్మాశ్రయ దోషం వస్తుంది. అలా కాకుండా సవికల్పము అన్న సవికల్పమునకు వికల్పము గలదు అని కదా పక్షము. ఇప్పుడు ఏమని చెప్తారు, వికల్పముతో కూడి ఉన్నదానికి వికల్పము గలదు అని చెప్తున్నప్పుడు తృతీయ విభక్తి వికల్పము వేరు ప్రథమా విభక్తి వికల్పము వేరు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తృతీయ విభక్తి వికల్పము ప్రథమా విభక్తి వికల్పము ఒకటే అన్నట్లయితే అది ఆత్మాశ్రయ దోషము వస్తోంది కనుక తృతీయ విభక్తి వికల్పము ప్రథమా విభక్తి వికల్పము వేరు అని చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పారనుకోండి, సపోజు ద్వౌచేత్ తదా తృతీయాంత శబ్ద నిర్దిష్టస్యాపి వికల్పస్య వికల్పరూపత్వాత్ తదాశ్రయస్యాపి సవికల్పత్వాత్ తద్విశేషణభూతో వికల్పః కిం ప్రథమాంత శబ్ద నిర్దిష్ట ఏవ వికల్పః ఉత తాభ్యాం అన్యః ఆద్యే అన్యోన్యాశ్రయత ద్వితీయేపి ధర్మ విశేషణీభూతో వికల్పః. మొత్తానికి దాన్నే ఇంకా జటిలంగా చెప్తున్నారు ఆయన. అంటే తృతీయ విభక్తి వికల్పము ప్రథమా విభక్తి వికల్పము వేరు వేరు అన్నట్లయితే అనవస్థ వస్తుంది. అనవస్థ వస్తుందంటే ఏమిటి, ఇది తృతీయ విభక్తి వికల్పము వేరు ప్రథమా విభక్తి వికల్పము వేరు కదా, ఈ వికల్పము దానికి ఉన్నది అని చెప్పాలి అన్నట్లయితే, ఈ ప్రథమా విభక్తి వికల్పము దానికి ఉన్నది అని చెప్పాలన్నట్లయితే అది అంతకుముందే సవికల్పమైనట్లయితే ఈ ప్రథమా విభక్తి వికల్పం దానికి పెట్టి అప్పుడు అది సవికల్పము అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే తృతీయ విభక్తి వికల్పం ఆల్రెడీ దాని ఎందు ఉన్నది కదా, అప్పుడు కొత్తగా ఇంకో వికల్పాన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి అప్పుడు దానికి సవికల్పత్వాన్ని మీరు నిర్ధారించబూనుకున్నట్లయితే అది కూడా పోసగదు. అనవస్థ అంటే ఒక వ్యవస్థితమైన వాక్యాన్ని చెప్పడానికి వీల్లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రెండో పక్షము కూడా కుదరదు. చెప్దాము, మళ్ళీ అందాము. వికల్ప వికల్పము నిర్వికల్పస్య నిర్వికల్పమునకు భవేత్ ఉండునా వా లేక సవికల్పస్య
వికల్ విక సవికల్పమునకు భవేత్ ఉండునా. ఓకే, అంటే వికల్పం అనేది నిర్వికల్పానికి ఉంటుందా సవికల్పానికి ఉంటుందా అని ప్రశ్నించాం. ఆద్యే వికల్పము నిర్వికల్పమునకు ఉండును అనే మొదటి పక్షమునందు వ్యాహతి స్వవచన వ్యాఘాతము వచ్చును. తెలిసిందండి అది. అన్యత్ర వికల్పము సవికల్పమునకు ఉండును అనే రెండవ పక్షమునందు అనవస్థ అవస్థ లేకుండుట, దీన్నే ఇన్ఫినిట్ రిగ్రెషన్ అంటారు. ఆత్మాశ్రయ తనకు తానే ఆశ్రయమగుట, ఆదయ మొదలైన దోషములు వచ్చును. ఓకే, ఈ మొదలైన అనేదానికి చక్రకము అనే దోషాన్ని ఇక్కడ టీకాకారుడు ఇచ్చాడు. చక్రకము అనే దోషం, ఆ చక్రకము అంటే విష సర్కిల్ అని కాదు, ఆ హేతు అన్యోన్యాశ్రయం ఎలా వస్తుంది, అన్యోన్యాశ్రయ అనవస్థా దోషం వస్తుంది, అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది, చక్రక దోషం వస్తుంది, మూడు దోషాలు వస్తాయి. అనవస్థా దోషం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఈ గుణం ఉంటే అది సగుణం అవుతుంది, కానీ ఈ గుణం రాకముందే అది సగుణమైనది, అంటే ఇంకో గుణము గలదు. ఆ గుణం లేనప్పుడు అది సగుణమా నిర్గుణమా? అది సగుణమనే, వీడు సగుణమనే అంటాడు కదా. అంటే ఏమిటి, ఆ సగుణంలో ఉన్న గుణం ఉన్నప్పుడు, గుణం వచ్చినప్పుడు సగుణం, అది ఆ గుణం రాకముందు కూడా అది సగుణమే, అంటే ఈ గుణం కాకుండా మరో గుణం ఉంది. ఆ గుణం రాకముందు అది సగుణమా నిర్గుణమా? అంటే ఆ గుణం రాకముందు కూడా ఇంకో గుణం ఉండే అది సగుణమైనది అని అలాగా మీకు ఇన్ఫినిట్ రిగ్రెషన్లో పడతారు, ఒక దోషం. ఓకే, తర్వాత అన్యోన్యాశ్రయ దోషము అంటే పెళ్ళి కుదిరితేనే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితేనే పెళ్ళి కుదురుతుంది అనే దోషం వస్తుంది. అంటే ఏమిటి, అది ఈ వికల్పం ఉంటే కానీ అది సవికల్పం కాదు, అది సవికల్పమునకు వికల్పము అని మీరు చెప్తున్నారు. ఈ వికల్పం ఉంటే కానీ అది సవికల్పం కాదు, అది సవికల్పమైతే కానీ సవికల్పమునకు వికల్పము అని చెప్పుట పొసగదు అని పరస్పర అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది. ఇక చక్రకము అంటే అన్యోన్యాశ్రయంలో రెండు ఉంటాయి, చక్రకంలో మూడు ఉంటాయి. అది ఎలాగొస్తుందంటే, ఇప్పుడు ద్వితీయేపి ధర్మ విశేషణీభూతో వికల్ప కిం ప్రథమాంత శబ్ద నిర్దిష్ట ఉతతేభ్య ఆద్య చక్రకాపత్తి, ద్వితీయే కిం ప్రథమాంత శబ్ద నిర్దిష్ట ద్వితీయేపి ద్వితీయ పక్షము ఉతతాభ్యామన్య అద్య అన్యోన్యాశ్రయత ద్వితీయేపి ధర్మ విశేషణీభూతో వికల్ప. ఓకే, ఇప్పుడు చక్రకం అనే దోషం ఎలా వస్తుందంటే, నేను రఫ్గా చెప్తున్నాను. ఏ బీసీ ఉన్నాయనుకోండి, ఏ దాన్ని మీరు నిరూపించాలంటే బీని పట్టుకోవాలి, బీని నిరూపించడానికి సీని పట్టుకోవాలి, సీని నిరూపించడానికి మళ్ళీ ఏని పట్టుకోవాలి. పట్టుకుంటే మీకు అది చక్రకం అనే దోషంలో పడిపోతుంది. ఏని నిరూపించడానికి బీని పట్టుకున్నప్పుడు ఇంకా మళ్ళీ బీని నిరూపించడానికి ఏని పట్టుకున్నారనుకోండి, అన్యోన్యాశ్రయం అవుతుంది. ఏని నిరూపించడానికి బీని, బీని నిరూపించడానికి సీని పట్టుకుని, సీని నిరూపించడానికి ఏ అని చెప్పారనుకోండి, చక్రకం అనే దోషం వస్తుంది. ఇప్పుడు రామారావు సుబ్బారావు ధర్మారావు అని ముగ్గురు ఉన్నారనుకోండి, రామారావు సజ్జనుడు అవునా కాదా అని ప్రశ్న వచ్చిందనుకోండి, రామారావు సజ్జనుడే, ఎందువల్ల, సుబ్బారావు చెప్పాడు కనుక. సుబ్బారావు చెప్పింది సత్యం ఎందుకు అవుతుంది, ధర్మారావు చెప్పాడు కనుక. ధర్మారావు చెప్పింది సత్యం ఎందుకు అవుతుంది, రామారావు చెప్పాడు కనుక. కానీ మళ్ళీ మొదటికి వచ్చారనుకోండి మీరు, అసలు రామారావు యొక్క సజ్జనత్వాన్ని నిర్ధారించే ప్రయత్నంలో మళ్ళీ వాడినే మీరు సాక్ష్యంగా పెట్టినట్లయితే చక్రకము అనే దోషం వస్తుంది. ఈ మొత్తం మీద ఈ రెండు శ్లోకాలు కొంచెం జటిలంగా ఉన్నమాట వాస్తవము. వీటి యొక్క తాత్పర్యం ఏమంటే, పరబ్రహ్మయందుండే వికల్పములను నామరూపజాతి గుణములను తీసి పక్కన పెట్టి శుద్ధ చైతన్యముగా నిలబెట్టుట యందు, జీవుని యందుండే వికల్పములను
జాతి నామరూప గుణములను తీసి పక్కన పెట్టి దీన్ని కూడా శుద్ధ చైతన్యంగా నిలబెట్టి రెండింటికి అభేదము స్వతహాగానే సిద్ధించింది అని చెప్పుటలో దోషమేమీ లేదు. ఈ ఆత్మాశ్రయ దోషము, చక్రక దోషము, తర్వాత అన్యోన్యాశ్రయ దోషము, స్వవచన వ్యాఘాత రూపమైన దోషము, ఈ నాలుగు రకములైన తార్కికులు చెప్పుకునే ఈ చర్చల్లో తార్కికులు ఎత్తి చూపేటువంటి నాలుగు రకములైన దోషములు ఇటువంటి లక్షణమును చెప్పుట ఎందు లేదు అని అభిప్రాయం. ఓకండి. వికల్పో నిర్వికల్పస్య స వికల్పస్య వా భవేత్ ఆద్యే వ్యాహతిరన్యత్రానవస్థాత్మాశ్రయాదయ. దీన్ని ఈ శ్లోకాన్ని మరింత లోతుగా చూడదలుచుకున్నవారు ఆ శ్లోకం కింద సంస్కృతంలో రామకృష్ణ వ్యాఖ్యానము కలదు. రామకృష్ణ అనే ఆయన రాసిన సంస్కృత వ్యాఖ్యానం ఉన్నది, దాన్ని కొంచెం మీరు ఓపిగ్గా చదివి దాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. తర్వాత వికల్పతదభావాభ్యాం అసంస్పృష్ట ఆత్మవస్తుని వికల్పితత్వలక్ష్యత్వ సంబంధాద్యాస్తు కల్పితాః. ఇది చాలా మంచి శ్లోకం. ఇప్పుడు బ్రహ్మ సవికల్పమా నిర్వికల్పమా అని మీరు ప్రశ్నించారనుకోండి, అంటే ఆ ప్రశ్న అయితే సవికల్పమై ఉండాలి లేకపోతే నిర్వికల్పమై ఉండాలి అని మనం అనుకుంటాము. కానీ వాస్తవంలో వస్తువు ఏది కానక్కర్లేదు. ఎందుకంటే నిర్వికల్పం అనే మాట ఎందుకు వచ్చింది? సవికల్పం అనే భ్రమ అని అనుకోబట్టి నిర్వికల్పం అనే మాట వచ్చింది. ఏమండి, సవికల్పం అనే మాట ఎందుకు వచ్చింది? అది నిర్వికల్పం అవుతుందేమో అనుకోబట్టి సవికల్పం అనే మాట వచ్చింది. ఏమంటే బంగారము అందంగా ఉంటుందా లేకపోతే అంద వికారంగా ఉంటుందా చెప్పండి. బంగారం ఏది కాదు. నెక్లెస్ అంటే అందంగా ఉంది వికారంగా ఉందని చెప్పగలుగుతారు, కానీ బంగారం అందంగా ఉంటుందా వికారంగా ఉంటుందా? ఏది కాదు. మనకి జీవుడు ఈశ్వరుడు అనే భేదం ఒకటి అలాగా బాగా పట్టేసి ఉంది కనుక ఈ వికల్పాలని బట్టి వచ్చిందిరా, వికల్పాలని తీసి పక్కన పెట్టు, ఆ నిర్వికల్పమైనది తత్వము సవికల్పం కాదు అని ఈ విధంగా మీరు సవికల్పాన్ని నిర్వికల్పాన్ని రెండింటిని పట్టుకుని ఇది కాదని అది, అది కాదని ఇది, ఇలా మీరు దాంతో కుస్తీ పట్టాల్సి వస్తుంది తప్ప స్వతహాగా అది సవికల్పము కాదు నిర్వికల్పము కాదు. స్వతహాగా ఆత్మ సగుణమా నిర్గుణమా అని అడిగారు. అరేప, ఆత్మ స్వతహాగా సగుణము కాదు నిర్గుణము కాదు. నీవు గుణాలు పెట్టాలనుకున్నప్పుడు నిర్గుణం అనే మాట వచ్చింది, లేకపోతే గుణాలు పెట్టాలనే బుద్ధిని కలిగినప్పుడు దాన్ని నిర్గుణం అనాల్సి వచ్చింది. నువ్వు గుణాలు పెట్టాలనే ఆలోచన పక్కన పెడితే దాన్ని నిర్గుణం అనాల్సిన అవసరం కూడా లేదు అని ఆ విధంగా చక్కని ప్రతిపాదన చేసే శ్లోకము. దీన్ని మళ్ళీ తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్